జమీందార్ గారు మీరు చెప్పినట్టు రాశాను సంతకం పెట్టండి సత్యారావు గారు రమేష్ మేజర్ అయ్యే వరకు నా యావదాస్తి మేనేజ్ చేసే బాధ్యత మీకు అప్పగిస్తున్నాను ఓడ పుట్టిన వాడిని నేనుండగా ఎవరో జీతం డబ్బుల కోసం పనిచేసే ఆ దివాన్ గారు మీకు ఆప్తులయ్యారా భుజంగం ఈ ఆస్తి నీకు అప్పగిస్తే దొంగకు తాళం చెవులు ఇచ్చినట్లే అన్నగారు నేను నన్ను అవమానిస్తున్నా భుజంగం నీ దురలవాట్లు నాకు తెలుసు బాబు గారు ఎంత చెడ్డ సొంత తమ్ముడు గారు కొన్ని పవర పట్టాన్ని వారి పేరుతో మార్చి రాయండి సత్యారావు గారు అన్ని తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడకూడదు అయినా ఏర్పాటుకి ఇప్పుడు తొందరగా వచ్చిందండి నా ఆరోగ్యం ఏమంత బాగాలేదు ఈ మార గుండెపోటు వస్తే ప్రమాదమని డాక్టర్ చెప్పాడు భుజంగం నెల నెల నీకు 1000 రూపాయలు ఇవ్వమని ఇందులో రాశాను భుజంగం నీ వాట ఆస్తి నీకేనాడు రాదిచ్చాను దుర్వ్యసనాలకు లోనై పాడు చేసుకున్నావు పాపరమై కూర్చున్నావు ఏదో తమ్ముడు ఉంది దయ తలిచి ఇదైనా ఇస్తున్నాను దయా ధర్మం ఆయా బాగునట్టు సత్యారావు గారు రమేష్ బాధ్యత మీకు అప్పగిస్తున్నాను బాబు గారు మీ ఆస్తి ఫ్యాక్టరీ చిల్లి గబ్బపోకుండా జాగ్రత్త చేసి చిన్నబాబు చేస్తాం మీరు నిశ్చింతగా ఉండండి ఆయా చిన్నబాబును తోటలోకి తీసుకెళ్ళు అట్టగానండి రాసింది బాబు గారు అన్నవరం వెళ్ళావో మీ అన్నయ్య గారి ఇంటికి వెళ్ళావో నాకు తెలుసు క్షమించండి
కోపపడతారని అబద్ధం చెప్పు. మా వదిన చావు బ్రతుకుల్లో ఉండే ఉత్తరం రాసింది. ఉన్న బట్లకు వెళ్ళాం. అవునండి, మా వదిన చనిపోయింది. చిట్టి దిక్కులేని పిల్ల అయింది. గుడ్ గుడ్, దిక్కులేని వాళ్ళందరికీ మన దివాణం ఉంది కదా తీసుకొచ్చావు దీన్ని. అన్నపూర్ణ, నన్ను సంఘద్రోహిగా చిత్రించి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపిస్తాను చూచాడు మీ అన్నయ్య. వాడి కూతురు నా ఇంటికి తీసుకొస్తావా? ఎన్ని గుండెలే నీకు. పచ్చి పిల్ల ఏం చేసింది? అమ్మమ్మ శత్రుశేషం గుణశేషం ఉండకూడదు అన్నారు. నీకు పుణ్యం ఉంటుంది, కనికరించండి, దాన్ని వెళ్ళగొట్టబెట్టి కనీసం మన ఇంట్లో పది పిల్లగారైనా ఉండనివ్వండి. పది పిల్ల గారు మా అమ్ముతున్నారు. నన్ను కొడితే కొట్ట, అత్తయ్యను మాత్రం కొట్టకండి. నూతనం చెప్తే దిక్కులేని పచ్చి. దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కని మా అమ్మ చెప్పింది. చెప్పింది మీ అమ్మ చెప్పింది? దేవుడట దేవుడు. ఎవరే ఆ దేవుడు? కష్టజీవి గుండెలోన మండు వాడే దేవుడు. అమ్మా కష్టజీవి గుండెలోన మండు వాడే దేవుడు. కన్నులుండి చూడలేని మోడుతాడు దేవుడు. అమ్మా కష్టజీవి గుండెలోన మండు వాడే దేవుడు. హలో మమ్మీ, దేవుడి వేషం
యాటలో ఈ పాటలు అన్నయ్య వేస్తున్నాడు అనే జ్ఞానం లేదు. సారీ మమ్మీ. త్వరగా బట్టలు మార్చుకుందా. అలాగే మమ్మీ. ఈ రోజుల్లో కూడా ఏమిటి మైదాన్ ప్రపంచం అంతా మారినా మీ అమ్మ మాత్రం మారదురా. ఈ హారతి ఎందుకు ఇస్తుందో తెలుసా? ఇందులో ఒక తత్వం ఉంది. ఈ హారతి వెలిగి పెద్దదై హరించకపోతుంది. అలాగే మానవుడు పుట్టి పెరిగి వార్ధక్యంలో హరించకపోతాడు. నువ్వు ఎంతైనా చెప్పు, వంటిల్లు పాచింతకాయ పద్ధతి పాత అలవాట్లు మాత్రం సత్యం మీ అమ్మ. మానవుడు చంద్రమలో వెళ్ళొచ్చాడు అంటే చచ్చాడు అంత అబద్ధం ఉంది. పత్రిక వాళ్ళు ఏదో రాజుతారట్టు వినిపించింది. ఏమ్మా ఎక్కడైనా మీ నాన్నగారు ఎప్పుడు ఇంటి ఎంత చిక్కుపోయావు బాబు. చూసావరా చూసావరా, అది తల్లి ప్రేమ అంటే. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఇళ్ల పన్నుల వాళ్ళు, వర్కర్స్, ఎంత మంది చేతుల్లో నేను చిక్కాను. ఒక్కసారి ఏం అడిగిందే? నువ్వు రారా రఘు. ఏమో బాగా ఎదిగిపోయింది అన్నగారు. ఆడపిల్లలు అప్పులు ఎదగటం పెరగటం ఎంతసేపు రా. అబ్బాయి మన వాళ్ళందరినీ పరిచయం చేస్తారు. వీరు రంగనాథాచార్యుల వారు, వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్. పంగనామాలు బ్రహ్మాండంగా పెడతారు. శ్రీమతి రామానుజాయ నమః. కార్మికుల తరఫున దండ ఒక దండగా. వీరు శివయ్య గారు, మన ఫ్యాక్టరీ అకౌంటెంట్, మేనేజర్. అన్ని సుందరమ పట్టంటే కదా అర్థం కదా. మా స్టాఫర్ సుస్వాగతం కూడతా. వీరు బాల త్రిపుర సుందరి, అనాథ వనిత సంక్షోభ సంక్షేమ శరణాలయానికి అధ్యక్షురాలు. వారు ఎల్డబ్ల్యూ గారు, అంటే లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్. లేబర్ మంది వెల్ఫేర్ వాళ్ళు. ఇక మీకేమో పనులు ఉంటాయి అబ్బాయి. అయ్యా భుజంగరావు గారు. సరే ఏమీ లేదు, మా అమ్మగారి ఫోటో ఎంత జాగ్రత్తగా ఉంచారేమో అని. అదే చేసిన పాపానికి ప్రయత్నించింది. జమీన్లు పోయినా జమీందారులు పోలేదు. ప్రభుత్వం భరణాలు ఆపు చేసినా మీ భరణాలు మాకు తప్పలేదు. మీ సొమ్మేదో మాకు మహా ఇస్తున్నట్టు. ఈ సొమ్ము మీది కాదు, మాది కాదు. ఇంకో 1000 కావాలి. మామూలు ప్రకారం ఇచ్చాను. ఖర్చు మామూలుగా లేదు, పెరిగింది. వెలుగుట విరుగుట కొరకే. గుడ్ గుడ్. నన్ను అనుకరించు, ఎప్పటికైనా ప్రమాదం. అమ్మా మీరెంత మంచివారు. ఆ దేశ బంధు శంకరయ్య ఉన్నాడే, చాలా దుర్మార్గుడమ్మా. మీరు అతన్ని నమ్మకండి, నమ్మకండి. సరే నువ్వు వెళ్ళమ్మా. మంగు ఉస్ లడ్కి కో సబక్ సిఖావ. ఠీక్
నుంచి లేచి వచ్చిన ఆడపిల్లలు అన్నిటికీ సిద్ధం కావాలి. ఆ సంగతి ఇప్పుడైనా తెలుసు అమ్మా. ధర్మయ్య ధర్మయ్య సంతకం చేస్తావు కదా 88 రూపాయలు. ధర్మయ్య సరిగ్గా వెయ్యవమ్మా. మరి ఏదో పిల్ల పెళ్ళని క్వాలిటీ అయ్యగారితో చెప్పి 500 రూపాయలు ఇప్పించాను. మరి నా సంగతమైనా చూసేవా? ఏ ఇచ్చేది బాబు, ఇంట్లో ఆవిడ మంచాన పడింది. జీతం డబ్బులు మందులకు మాకులకే సాల్టల్లా. మీ జాతి అంతయ్యా ఏరు దాటి తెప్ప తగలేసే జాతి. తాతికాయ పడ్డట్టు మీ ముడుపులు ఎక్కడి నుంచి చేస్తాడు? అసలు ఇవ్వలేదు. ఏటమ్మా గోపయ్య ఏమన్నా కొమ్మలు ములిసాయా? అందరూ ఇవ్వడం లేదు. ఇక మీదట ఎవరు ఇవ్వరు. నెల రోజులు పొడి చాకరి చేసి జీతం డబ్బులు తీసుకోవడానికి వస్తే అన్ని తీసేయకలేనా? మీ లంచాలకు అంత పంతు లేదు. శనివారం నోళ్లు పట్టి మీరేం బాగుపడతారు? జానకమ్మ పెద్ద జనం లేకుండా మాట్లాడుతున్నాం. ఏమిటండి మీ పెద్దరికం? 5 ఇచ్చి 10 రాసుకుంటున్నారు. అడిగే వాళ్ళు ఎవరు లేరేనా? అదేగా వీళ్ళ ధీమా. నేటి నువ్వు బయలుదేరేవుగా నాయకురాలివి. శివయ్య గారు ముందు గోపయ్యకు పూర్తి జీతం ఇవ్వండి. ఇవ్వండి. ధర్మం ఈ ధర్మం అన్నగారి సమాజానికా లేక మీ అయ్యగారి సమాజానికా? ఏమిటి కూడా మాట్లాడితే మామూళ్ళు ఖాళీ చాలని జీతాలు. ఆ జీతాల్లో మళ్ళీ కోత. అదేమంటే పనిలో వచ్చి తీసుకెళ్ళ. ఈ విషయాలన్నీ నా దృష్టికి తీసుకొచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇప్పటికైనా మీరు గ్రహించినందుకు చాలా థ్యాంక్స్. వెంటనే అక్రమాలు అడిగెత్తిరాలి, లేకపోతే ఉపద్రవం తప్పదు. శివయ్య ఫ్యాక్టరీ బాధ్యతలన్నీ నీకు అప్పగించాను కదా, ఇదయ్యా నువ్వు చేస్తున్న పని? ఏంటండి మరి ఏం చేయమంటారు? జీతాలు దాండం లేదు, మరి ఇది పెట్టుకుని నడుస్తున్నా. అంతకంటే ఉద్యోగాలు మానే. ఏం మీరు మిల్లు నడపడం మానేయండి. సరే అకౌంట్స్ అలా సరిగ్గా రాశారా? లెక్కలు కావండి. నెంబర్ 1 చిట్టా, నెంబర్ 2 చిట్టా, నెంబర్ 3 చిట్టా ఏ పది కాకపోతే రాస్తాను. రంగనాథం యూనియన్ లీడర్ కదా, ఈ వర్కర్లు కాస్త అదుపులో పెట్టుకోకూడదు. ఒక పక్క నొక్కుతూనే ఉండాలి సార్. ఏం నొక్కుతున్నావా? సరే అమ్మాయి ఎవరు? మేస్త్రి ధర్మయ్య కూతురండి. ఒక గంట కనిపెట్టుండు. ఇస్తాం. ఎన్ని చెప్పినా మీ పద్ధతి ఏమి బాగుండదు. శ్రీమతే రమానుజాయ నమః. కార్మికుల కోసం నా జీవితాన్ని కాల పోసారు. పోసావు పోసావు మా బ్రతుకులో నిప్పుల కోసం. యజమానితో లాలచి పడి వర్కర్లకు అన్యాయం చేశావు. నేను సంపాదించి మూటలు కట్టానా? ఈ కట్టు పంచ కండువా తప్పించి నాకేముంది చెప్పండి. ఏంటయ్యా మా లా చెబుతున్నావు? ఆ తూర్పులో ఉన్న మేడం ఇది కాదో? ఆ మేడం అడిగెట్టుకుని మా కూలి పెట్టాం మకం పెట్టావు. ఆవేశపడకండి, సాఫీగా చర్చించుకుందాం. దొంగ లెక్కలు రాసి శివయ్య కాజేసే డబ్బులో ఇతరికి వాటా ఉంది. యూనియన్ ఫండ్ తెగ మీద కూర్చున్నాడు. రంగనాథం గారు అన్నారని గింజుకుంటే లాభం లేదండి. కార్మికుల కోరికలు సాధించి పెట్టండి, మీ నిజాయితీ నిరూపించుకోండి. ఇదే మీకు చివరి అవకాశం. ఎదరింపుల దాకా వచ్చిందనమాట మీ వ్యవహారం. సరే చూస్తాను. శ్రీమతే రామానుజాయ.
అవునమ్మా. కృష్ణ, ఈ అమ్మాయికి సుందరం ఇల్లు చూపించు. జింకి అమ్మ ఇక్కడ ఎక్కడ పడింది. ఇదేనా మీ జింకి? అనేది సుందరం ఇంకా రాలేదు, టైం అయింది. వాటికి వస్తుంటుందిరా. హలో సార్. హలో, గుడ్ డే. నమస్కారం. సుఖీ భవ. అనాథ ఆపత్ బాంధవుని నేనున్నానుగా, అందుకని మీ హెల్ప్ కోసం వచ్చాం. యూ డోంట్ వరీ బాలా త్రిపుర సుందరి, నువ్వు ఎప్పుడు ఏదడిగితే నేను కాదన్నా, కానీ ఒక్క షరతు. ఐ నో మీరు పరీక్ష చేస్తేనే గాని జాబ్ ఇవ్వరు. ఏమా సార్, ఏ పరీక్షకైనా నిలబడగలను. నాకు కావలసింది ఉద్యోగం. ఐఎమ్ సారీ, ఇప్పుడే వస్తాను. బుద్ధి కూడా బాల బుద్ధి, బాడీ డెవలప్ అయిందే కాని బ్రెయిన్ కాలేదు. ఆడపిల్లను అవతలకి తీసుకొచ్చినప్పుడు పూలు అలంకరించి పంపించాలన్న జ్ఞానం ఉండొద్దు? పర్వాలేదు, అది నీ అదృష్టమే. నా చేతులతోనే అలంకరించాలి. వద్దంటేలా మొదటి పరీక్షకే నిలబడలేకపోతున్నావు. క్షమించండి, నేను పేదరాలి, నాకు ఇలాంటి పని చేతగా. నేను ధనవంతురాలని చేస్తాను. నాకు మానవే ప్రధానం. నన్ను పేదరాలుగానే ఉండనివ్వండి, నీకు పుణ్యం ఉంటుంది. తిరుపతికి వెళ్ళిన వాడెవడు గోవింద అనకుండా తిరిగి రాడు. ఈ బంగ్లాకు వచ్చిన వాళ్ళెవరు నన్ను తృప్తిపరచకుండా పోలేరు. అదే సత్యరావు గారు అమ్మాయి ఇచ్చింది. ఆ అమ్మాయి ఎంతో ప్రేమని చెప్పండి.
అందుకనే కొత్త చెప్పుల కోసం వెతికేసుకుంటున్నాను. విశ్వేశన్ ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నామంటే లక్షలు వస్తాయి నాకు తెలుసు, కానీ పెళ్లి చేసుకునే ముందు ప్రేమించాలమ్మా. ప్రేమించాలంటే డబ్బు కావాలి. ఎవరమ్మా ఈ కాలంలో డబ్బు లేని ప్రేమించేవాళ్ళు? అవును కదా? అవునరా. కాలేజీ వదిలేదు ఎన్ని గంటలకి? నాలుగున్నర. ఇప్పుడు టైం ఎంత అయింది? ఏడు. ఇంతవరకు ఏం చేస్తున్నావు? గేమ్స్. గేమ్స్ గేమ్స్ పని పిక్చరా? అక్క నేనేం కాలేజీ వదిలి సినిమాకి వెళ్ళడం లేదు. ఈ రోజుల్లో స్టూడెంట్స్ కి సినిమాలే కాలేజీలు. అక్క నేనే ఆ రకం స్టూడెంట్ కాదు, బాగా చదువుకోవడం మంచి మార్కులు తెచ్చుకోవడం కాలేజీలో ఫస్ట్ రావడం ఇదే నా ఆదర్శం. నీ ఆదర్శం ఆ రిస్ట్ వచ్చి కింద ఉంది, ఇలాతే ఆ సినిమా టికెట్. ఏమిటమ్మా? చూసారా నాన్న మన రాజు ఆదర్శం, ఒకరోజు సినిమా, మరొకరోజు స్విమ్మింగ్ పూల్, ఇంకో రోజు పిక్నిక్. చిన్నతనం కదమ్మా, ఆదర్శాలకు ముందు ఇలాంటి అభిలాషలే పుడుతుంటాయి. అక్క నా తప్పుకు నేను ఎన్ని గుంజలు తీయాలి చెప్పు. దాదా నీకు ధైర్యం ఏర్పడిందే, నా ఇష్టం వచ్చినట్టు తప్పులు చేస్తాను, అక్క ఏరుస్తుంది, గుంజలు తీస్తాను, సరిపోతుంది. ఇదే కానీ అభిప్రాయం? వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకో. నువ్వు నీ సుఖాలు వదులుకుని రాధను ఇంత దాన్ని చేస్తున్నా, ఆ సంగతి నాకు తెలుసు. తెలిసి కూడా రాధను వెనకేసుకొచ్చాను, తప్పు నాదమ్మా. కాదు నాన్న, రాధ ఈడొచ్చిన పిల్ల, ఈ వయసే చాలా ప్రమాదకరమైంది. ఆడది బాగుపడ్డా చెడిపోయినా ఈ వయసులోనే, అందుకే రాధను కట్టుబాటులో ఉంచుతున్నాను, అంతకంటే మరేం లేదు. తాని ఎండకు ఎండుతూ అందరికీ నీడనిచ్చే వృక్షం లాంటి దాని అమ్మ నువ్వు. ఆ వృక్షానికి నీరు పోసి పెంచింది మీరేగా నాన్న. జానకి నాకు లభించటం నా పూర్వజన్మ సుకృతం. రాధ జానకి ఇద్దరూ నాకు రెండు కళ్ళు, నేనెంత అదృష్టవంతుని. పొట్టి తల తుల చిరు తల్లారా వింటారా ఒక పాత కథ, కనుగొంటారా ఒక నీతి సుధా, వింటారా
ఎవరనుకున్నారు హిరణ్యనే తమ్ముణ్ణి హిరణ్య కసుకుండను వాణ్ణి కసుకుండను వాణ్ణి హిరణ్య కసుకుండను వాణ్ణి హిరణ్యమంటే బంగారం బంగారం ఒక సింగారం అది నిలదొలిగించే అంగారం సింగారం బంగారం స్వామిని నేను ధనస్వామిని నేను స్వతంత్ర మార్గగామిని నేను అనని నిరంత ధనమే హిరణ్యుడే ధనమే దైవం హిరణ్యుడే దైవం నమో హిరణ్యాయ నమః నారద సకల కళా విశారద భూర్భువ సువర్లోకాల్లో అతల వితల సుతల కుతల తలాతల రసాతల పాతాల లోకాల్లో అమెరికా ఆఫ్రికా ఆసియా ఆస్ట్రేలియా యూరప్ ఖండాల్లో నీవు చూడని చోటు లేదు కదా నారద చంద్రమండలంలో ఇసుక రాళ్ళు మనకు కొట్టిన పిండే కదా ఎక్కడికి వెళ్ళినా ఒక్కటే నిజం ఏమిటది ధనమే దైవం ధనమే దైవం మోచుందా నేను ఖండ చాతనుందా నేనే రాక్షస శిశువుల గురువుందా సాంప్రదాయ భక్తుండ సనాతన సాంప్రదాయ భక్తుండ నాది ఏ ఎండకు ఆ జెండా జెండా మోచుందా దైత్యార్ భూపులారా అనండి ధనమే దైవం హిరణ్యుడే దైవం ధనమే దైవం హిరణ్యుడే దైవం నారాయణుడే దైవం నమో నారాయణాయ నమః నారాయణుడే దైవం దరిద్ర నారాయణుడే దైవం ధనమెప్పుడు దైవం కాదు కాలేదు కాబోదు నారాయణుడే దైవం దరిద్ర నారాయణుడే దైవం కాలం తీరిన ధన స్వామ్యము అది మారిన నాడే జన స్వామ్యము ఎందుకు వెనకటి సాంప్రదాయము ఇక ముందొచ్చేదే సామ్యవాదము సామ్యవాదమే దైవం ప్రజాస్వామ్యవాదమే దైవం నారాయణుడే దైవం దరిద్ర నారాయణుడే దైవం నారాయణుడే దైవం దరిద్ర నారాయణుడే దైవం నారాయణుడే దైవం దరిద్ర నారాయణుడే దైవం ఉద్దండ పిండ చండ ప్రచండ గండ భేరుండ జెండా మార్కుండ ఆగండ మీరంతా పొండర్రా నువ్వాదు ఇందాక ఏమన్నావు మళ్ళీ అను సామ్యవాదమా ప్రజాస్వామ్యవాదమా దరిద్ర నారాయణుండు దైవమా జెండా ఇదా మీరు చెబుతున్న చదువు ఈనాడు గురుదేవులు పాఠాలు చెప్పడం శిష్యులు విండమునా శిష్యులే గురుదేవులకు చదువులు చెప్పుతుంటారు ప్రభు కొత్త మాటలు పరాయి భావాలు ఎన్నడూ మనం కనీవీని ఎరుగని వీళ్ళే ఈ డింభకుని చేత ఈ విదేశీ కూతలు మాన్పించి ధనమే దైవం అనిపించండి చిత్తం ప్రయత్నించను కాదు నాయన ప్రహ్లాద నేను చెప్పింది చెప్పినట్లునే చెప్పు ధనమే ధనమే బాబా దైవము దైవము కాదు మరి ఏమిటి దైవం నారాయణుడే దైవం పితృద్రోహి ఇక నిన్ను క్షమించకూడదు ఎవరక్కడ ఎన్ని చిత్రహింసలైనా పెట్టండి హిరణ్యుడే దైవం అనిపించండి ఏనుగు చేత తొక్కించండి నారాయణుడే దైవం పాముల చేత కరిపించండి
కాదనే దైవం. కొండపై నుంచి త్రోయండి. శాన్యవాదనే దైవం. ఎక్కడున్నాడు రా నీ దైవం? అంతటా ఉన్నాడు. ఈ టెలిఫోన్ లో ఉన్నాడా? ఉన్నాడు. ఈ టైప్ రైటర్ లో ఉన్నాడా? ఉన్నాడు. ఈ ట్రాన్సిస్టర్ లో ఉన్నాడా? ఉన్నాడు. ఈ స్తంభంలో ఉన్నాడా? ఉన్నాడు. మా అబ్బాయికి దండేసినప్పుడు గట్టిగా కొట్టారు చప్పట్లు. నా విషయం వచ్చేసరికి అంత తప్పగా కొడతారేంటి? కొట్టండి గట్టిగా. శ్రీమతే రామానుజాయ నమః. కార్మిక సోదరులారా, నేను అడగగానే అంగీకరించి అభిమానంతో ఇక్కడికి విచ్చేసిన మన మిల్లు యజమానులు దివాన్ బహదూరు సత్యారావు గారు, ఇటీవలే విదేశాలు తిరిగి వచ్చిన మన రఘుబాబు గారు వారి వారి అమూల్య సందేశాలను చెప్తారు. కార్మిక సోదర సోదరిమల్లారా, కార్మిక నాయకులు శ్రీ ఆచార్యులు గారు, నా సంగతి కూడా చెప్పు. ఐఎమ్ సారీ. సభాధ్యక్షులు మా నాన్నగారు, ఈరోజు మీ ముందు మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు నా ధన్యవాదాలు. పాత కథలో కొత్త నీతిని ప్రవేశపెట్టిన విధానం చాలా బాగుంది. ఇకపోతే సమాజం నిర్మించాలని మీరంతా కలలు కంటున్నారు. మీకే కాదు, మీతో పాటు నాకు కూడా ఆ కోరిక బలీయంగా ఉంది. కానీ ఆ పాటపై ఎప్పుడు ఎవరు ఎలా వెలుగు చూపిస్తారో మనమంతా వేచి చూడాలి. అయినా మన పైత్ర మాత్రం మానకూడదు. ఈ సన్మాన పత్రాలు చదవడం వగైరా, ఇవన్నీ నా స్పీచ్ అయిన తర్వాతే. అదే, ఇది సన్మాన పత్రం కాదండి, మా డిమాండ్ల పత్రం, అంటే మా కార్మికుల కోరికల పత్రం. ఇవి పరిశీలించి మా కనీసపు కోరికలైనా తీర్చాలి. దీనికి ఇదే సమయం. సరే, ఆలోచిస్తాం. ఏది ఎప్పుడు చేయాలో ముందు మీరు తెలుసుకోండి. మహదర్లు సమర్పించడం ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్ అయిపోయింది. అది మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వస్తాను ఆచారి, వస్తాను. గుడ్ గుడ్. పెద్దలంతా వచ్చారా? ఏమయ్యా రంగనాథాచారి, సాంస్కృతికోత్సవాల పేరుతో మమ్మల్ని ఆహ్వానించి అవమానం చేస్తారా మీ వర్కర్లు? ఆమె కోరికల పత్రం సమర్పిస్తుంటే నువ్వు గుడ్ల పగి చూస్తావా? అసలు కార్మికులకు నాయకుడు నువ్వా అమ్మాయా? క్షమించండి, ఆ కార్మికులు అవమానించింది మిమ్మల్ని కాదు, నన్నండి, నన్ను. ఈ చదువురాని ముద్దులంతా కలిసి ఏదో ఆలోచించి గూడుపుటాన్ని చేసి నాకు తెలియకుండానే మీకు సమర్పించారా డిమెట్ల పత్రాన్ని. ఆ జానకి పని పట్టపగ్గా లేకుండా ఉందండి. వర్కర్లకి ఆమె ఎంత చెబితే అంత. ఆ గుంపుకి ఒక పెద్ద గురువు అయిపోయి. రంగనాథం, గురువుకు పంగనామలు పెట్టావుగా మాట్లాడవే. అసలు అసలు సమయంలో డిమాండ్ల పత్రం సమర్పించడం పూర్తిగా అసంగతం, అసందర్భం, అనుచితం. ఈ తిరుగుబాటు చెప్తుంది మొక్కలను తీయాలి. మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం. రబడీలకి ఆ జానకి కాళ్ళు చేతులు తిరగొట్టిస్తారు. అప్పుడు తెలుస్తుంది నాయకుడు ఎవరు. మాటలు కోటలు దాటుతాయి. చూస్తారుగా. Thank you.
నిన్ను పంపించింది ఎవరు? రంగన. సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడారు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఏం పర్వాలేదండి, ఇంతకీ ఆ రంగనాథం ఇవ్వడండి. మా వర్కర్స్ లీడర్ చాప కింద నీరులా మా కార్మికులు చేరాడు. వ్యాస్కెల్, వాడు మీకు విరోధే? నాకు విరోధి ఒక వ్యక్తి కాదు, ఒక వర్గం. ఓహో, వర్గ పోరాటమా? అవునండి, నిన్ను యజమానికి మా కార్మికులకు సరిపడదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అబే, నేను టీచర్నండి, అప్పుడప్పుడు కవిత్వం కూడా రాస్తూ ఉంటా. మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? ప్రస్తుతానికి పనేం లేదండి, ఉద్యోగం కోసం కాలికి బలపం కట్టుకు తిరుగుతున్నాను. మిమ్మల్ని ఇంటి దాకా దిగబెట్టి వస్తాను, రండి. నాన్న. ఏమా ఇంత ఆలస్యం అయింది ఇవాళ? పేరు మా నాన్నగారు, ఈయన పేరు రాము. నమస్కారం. నమస్కారం. ఈ రోజు నా మాన ప్రాణాలు కాపాడారు. ఏమా, ఏం జరిగింది? ఆ రంగనాథం నన్ను రౌడీని పెట్టి కొట్టించాలని చూశాడు, సమయానికి ఈయనొచ్చి కాపాడారు. అలాగా, నిజంగా నిన్న దేవుడే పంపించు. సెలవు. జానకి. ఏమిటిది కనిపించటం వల్ల? యూనియన్ మినిట్స్ జనరల్ బాడీ సమావేశమై నీపై అవిశ్వాసాన్ని ప్రకటించింది. మిమ్మల్ని అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ తీర్మానం చేసి ఇక నుంచి నువ్వు మా యూనియన్ ప్రెసిడెంట్ కావు. జానకి, మేము అప్రెసిడెంట్. నీ ఆరోపణలకు రుజువు పెడుకో. రుజువు పెడుకో. ఈయనే రంగనాథాచార్యులు. సిగ్గులేదంటయ్యా, ఒక ఆడపిల్ల మీద అత్యాచారం చేయమని రౌడీకి డబ్బులు ఇచ్చి పంపుతావా? నీలాంటి నాయకులు ఉండబట్టే కార్మిక సంఘాలు దెబ్బతింటున్నాయి. అన్యాయం. నా మీద కక్ష కట్టి తప్పుడు సాక్ష్యం బలాయిస్తున్నారు. ఇంకా బుకాయిస్తే ఆ తీర్మానం చదువుకో. మీ చర్య తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది, చూస్తాం. సరే. శ్రీమతే రామానుజాయ నమః. ఇక నుంచి మన యూనియన్ కి ప్రెసిడెంట్ చేయకమ్మా. అవునా? యూనియన్ ప్రెసిడెంట్ చేయకమ్మా. నన్న నన్న, అక్కయ్య యూనియన్ ప్రెసిడెంట్ అయింది. నాన్న. అమ్మా, జానకి, నువ్వు యూనియన్ ప్రెసిడెంట్ అయ్యావు. ఈ సంతోష సమయాలు ఏం చెప్పాను, నాకు మాట్లాడరా అవసరం లేదు. నాన్న, కార్మికులకు సేవ చేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. ఏ పరిస్థితుల్లో కూడా నా కర్తవ్యాన్ని మర్చిపోను. అందుకు కావలసిన ఆత్మబలం నాకు సమకూరేటట్టు నన్ను ఆశీర్వదించండి నాన్న. ఈ గౌరవం నాది కాదు, నీదే. జానకి, పెద్ద బాధ్యత నీ మీద పడింది. పదవి వ్యామోహం పాపిస్తుందమ్మా. పదవులే కొందరు పతనానికి కారణమవుతాయి. పవిత్రమైన ఈ పదవిని దుర్వినియోగం చేయొద్దు. కార్మికుల కోసం నీ జీవితం అంకితం చేయమ్మా. అలాగే నాన్న. కొంచెం జరిగింది. ఒక మహిళ వర్కర్లకు లీడర్ కావడం కార్మిక చరిత్రలోనే అపూర్వం. ఇది నిజంగా మన స్త్రీలోకానికే గర్వకారణం. మీ అభిమానానికి కృతజ్ఞరాలు. మై స్వీట్ సన్ గార్లెండ్ వి. అలాగే. మా వాడు అమ్మాయి కనిపిస్తున్నావు. రాదా నా క్లాస్ మీద? ఈ అమ్మాయి మీకు అబ్బాయి అవుతుందండి? చెల్లెలు ఒకే కాలేజీలో చదువుతున్నారుగా, అది కూడా తెలీదు. వాడికి ఏమీ తెలియదు, వట్టి మప్పు. వాళ్ళ ఫాదర్ లాగే. ఎంతమారు నాకు తెలియగలుగుతాను. మీరు యూనియన్ ప్రెసిడెంట్ అవ్వడానికి ఎంత డబ్బు పెట్టారండి? అవునండి, ఎలక్షన్ అంటే మాట్లాడ ఇట్ నాట్ ఎ జోక్. ఎమ్మెల్యే కావాలన్నా, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అవ్వాలన్నా, ఒక పల్లెటూరు సర్పంచ్ కావాలన్నా డబ్బు కుమ్మరిస్తానండి. రంగనాథాచార్య గారు లేరు ఎవరు? మీరు ఇప్పుడు నుంచి ఆయన ఖర్చు పెట్టిన దానికి 4 గంటలు సంపాదించారు. ఎప్పుడు ప్రెసిడెంట్ అయిన వెంటనే ఫోన్ షేర్ చూడమ్మా. జానకి, మా శరణాలయ అభివృద్ధికి నువ్వు తోడ్పడాలి. తప్పకుండా ఒక్కసారి మా ఆఫీస్కి రావాలి. ఏమంటా? అలాగే. బాబాయ్.
జానకమ్మా, నువ్వు లీడర్ అవుతావని నాకు ఎప్పుడో తెలుసు. అభినందనలు. కంగ్రాచులేషన్స్ మేడం. మన మిల్లు ఆపరేటర్ సత్యారావు గారిని ఆహ్వానించి తీసుకురామన్నారు. అందుకే స్వయంగా వచ్చాం. నీకు విందు కూడా ఏర్పాటు చేశారు. విందా? ఎందుకండి? అదేంటి, లీడర్ అయిన తర్వాత అంతా చేసే పోలే. అది అధ్యక్షులు అయిన తర్వాత రిసెప్షన్, డిన్నర్లు, పార్టీలు, పౌర సన్మానాలు, అన్ని ఫంక్షన్లే. కానీ ఇంకా ఏం సందేహిస్తున్నావు? నాన్న, నన్ను అక్కడికి వెళ్ళమంటారా? యజమాని పిలిచినప్పుడు వెళ్ళకపోతే తప్పుగా ఉంటుందమ్మా. వెళ్ళక్కయ్యా. అలాగే శివయ్య గారు, తప్పకుండా వస్తాను. మీరు పదండి. శివహం, మరి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. తప్పకుండా రావాలి. ధర్మయ్య, వస్తాను. స్వాగతం, సుస్వాగతం. ఈడ మావిడ. కార్మిక సంఘానికి ఒక స్త్రీ నాయకురాలైందని తెలిసి తనే నాయకురాలైనట్టుగా మురిసిపోతుంది. వెయ్యివే వెయ్యి దండ వెయ్యి. సుమణ, ముక్తులో నిలబడతావు కదా, కార్మిక యూనియన్ పెద్ద ప్రెసిడెంట్ మర్యాద చేయొద్దు, కూల్ డ్రింక్స్ తీసుకురా అనుకున్నా. వీళ్ళు భోజనాలు వడ్డించు పంచపక్ష పరవాణాలతో. వద్దండి, పంచనాలలో పడుండే వాళ్ళు. పంచపక్ష పరవాణాలు మాకెందుకండి? శివహం, మీరు అలా అంటే ఎలాగా, మా ఇంటికి వచ్చాక భోజనవలసి. గుడ్ గుడ్. ఇప్పుడు లీడర్ అయ్యావు, చాలా సంతోషం. హలో, కంగ్రాచులేషన్. ఓ, ఐఎమ్ సారీ. మీ అభినందనలో నాకు కాదు, మీ నాన్నగారికి చెప్పండి. నాకెందుకు లేదు. అదేంటండి, ఇదంతా తమ ఆశీర్వాద ప్రభావం. వెల్, ఎనీవే, మీ నాయకత్వంలో కార్మికుల కళ్ళన్నీ పొందుతాయని అది విషయాలు. సరే సార్. ఓ, ఐఎమ్ సారీ. బాయ్. మా వాడు యజమానులు వదిలేశాడు. హలో, మా అమ్మాయి హేమ, జానకి కార్మిక నాయకురాలు. వీరి సిస్టర్ నా క్లాస్మేట్ డాడీ. అమ్మాయి చెప్తున్నా చూడమ్మా, అయితే మనం చాలా దగ్గర వాళ్ళం అన్నమాట. అవునండి, బాగా దగ్గర వాళ్ళం. అయినా ఒకళ్ళని అర్థం చేసుకోలేకపోతుంది. శివో, అర్థమైంది జానకమ్మ తల్లి, అర్థమైంది. యజమానులకి పని వారికి మధ్య సామరస్యం ఉండాలనేదా మీ ఉద్దేశం? అవును శివయ్య గారు. గుడ్ గుడ్. అంతా కలిసి ఉంటేనే ఉభయలకు లాభం. అవును, యజమానులకు పని వారికి సత్సంబంధాలు ఉండాలన్నదే మా ఆశయం కూడా. కానీ మా కనీసపు కోరికలు నెరవేర్చినప్పుడే ఆ సత్సంబంధాలు బలపడతాయి. మీ కోరికల పట్ల మా సహకారం, సానుభూతి ఎప్పుడూ ఉంటాయి. సరేనా శివోహం? సరే, మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మన మిగిలిన నిజమైన పారిశ్రామిక సంతికి ఇది నాంది కావాలి. అబ్బా, ఎల్డబ్ల్యూఓ గారు, మీరు చాలా బాగా కనిపించారు. దానికనే కూల్ డ్రింక్స్ తీసుకోండి. జగన్నాథన్ గారు, మనసులో ఏం పెట్టుకోవద్దు, పదవి కాదు ప్రధానం, కావాల్సింది పని. ఇక ముందు కూడా మీ సహకారం మాకుంటుందని ఆశిస్తున్నాను. నా సహకారం దేనికి, ఓడి సహకారం. అదేమిటా అలా అంటాం, ఐకమత్యం కోసమే కదా మనం అంత దంతాలు పడుతూ ఉంటా. వెళ్ళొస్తానండి. అదేమిటమ్మా, ఫోన్ చేయకుండానే? వద్దండి, వెళ్ళొస్తాను. పర్వాలేదమ్మా. సరే, అంత బలవంతం చేయొద్దు. పొత్తు తీసుకుంటుంది అండి అమ్మా. అలాగే. ఏమ్మా, మిమ్మల్ని చూస్తుంటే ఏదో జ్ఞాపకం వచ్చిందండి. కొందరి జ్ఞాపకాలు మానని గాయాలమ్మా, మనసుని కలిచి వేస్తాయి. ఇవన్నీ ఎందుకండి? పర్వాలేదు, తీసుకో అమ్మా. ఆడపిల్ల బొట్టు పెట్టిస్తున్నాను, తీసుకో. ఏదో కవిత్వం రాస్తున్నట్టున్నారు, నేను చూడొచ్చా? తప్పకుండా. ఎంత మధురంగా ఉంది. మీరు పాడితే ఇంకా మధురంగా ఉంటుంది. పాడండి. కవికి తన పాట వింటున్నప్పుడు కలిగే ఆనందం చెప్పతరం కాదు. పాడండి. హరిచందనమే పలుకా
అతి మకరందని కమలా ఇది హరి చందనమే పలుక ఇది అతి మకరందనే కుసుమ అనురాగలతలు బంధాలు సోదాలు కను సైగ చేసి అనురాగలతలు బంధాలు కుసుమాలు కాకజలే కాదాయి కాదా అయితే అప్పుడు మన ఆశలు ఆకలి శోకం లేని నవలోకాన్ని చూస్తాం. రంగనాథాచారి గారు ఒక ఇలాంటి వాళ్ళంతా మన నగర జీవితం ఇలా ఏడ్చింది. ఎంతసేపు నగర జీవితమే కానీ మన జీవితాన్ని గురించి ఆలోచించాం. ఆలోచించడం కాదండి, తప్పకుండా ఏం చేస్తారు అదే తెలియటం లేదు. వాళ్ళ పద్ధతి అవలంబించు, పోటీ యూనియన్ పెట్టి కానీ తెలుసులే తరాతమ అనే తారత మన మధ్య మనమంతా ఒకటి. మరి జానకి అసలు యూనియన్ అక్కడ ఉంది కదా, యూనియన్ ఇదేనయ్యా. జానక మన నడిపే సంఘం అంతే
నేను ఇదే సహకారం కావాలి. మా సహకారం అవును, మీ సహకారమే లేదు. మీరు చెప్పిన పోటీ యూనియన్ లో మెంబర్ గా చేస్తున్నావాడి పోటీ సంఘం పెట్టింది ఆచార్యులు గారు. ఈ ప్రజా ఉద్యమాలు దెబ్బతి కార్మికుల్లో నా మాట విని మీ ప్రయత్నాన్ని నేను అనుకున్నది చేసి తీరుతాను. బలాబలాలు చూసుకుందాం. బలాలతో మనం మనం కాదు. మా సంగతి మాకు తెలుసు. సరే, కానీ ఒక్క విషయం, మీరంతా ఎప్పుడొచ్చినా మా యూనియన్ మీకు స్వాగతం చెప్తుంది. అంకుల్ బోర్ కొట్టిందంటే జనం రాజు మీ దగ్గర రాలేదా? ఏది చేయలేదు? అయ్యయ్యో అబద్ధం. ఆగస్టారి ఎప్పుడు కలుసుకున్నాం అవన్నీ? చాలా రోజులైంది. అయితే ఎవరి కోసం వచ్చావమ్మా? అవునండి. వాడు రాగానే పంపిస్తాను. పంపిస్తారుగా? సరే, థ్యాంక్ యూ, బై బై. బై బై. ఇడియట్, అచ్చంగా శివహం బుద్ధి వచ్చి ఇంటికి రాని చెబుతా. ఏం మాయలా సార్? బోర్ కొట్టిందంటి కెమెరా కోసం వచ్చాను. రాజేడి? రాజు మీ దగ్గర రాలేదా? లేది. కెమెరా వాడికి నువ్వు ప్రజెంటేషన్ చేయలేదు? అయ్యయ్యో అబద్ధం. ఆగస్టారి ఎప్పుడు కలుసుకున్నాం అవన్నీ? చాలా రోజులైంది. ఓహో, అయితే కెమెరా కోసం వచ్చావమ్మా? అవునండి. వాడు రాగానే పంపిస్తాను. పంపిస్తారుగా? సరే, థ్యాంక్ యూ, బై బై. బై బై. ఇడియట్, అచ్చంగా సింహం బుద్ధి వచ్చి ఇంటికి రాని చెబుతాను. అక్క, అతను రాజు నా క్లాస్మేట్. తాత ఏదో తెలియకపోతేను. లేదు లేదు, పాత పుస్తకం అక్క. అలా చూడకక్క, నాకు భయం వేస్తుంది. నిజం చెప్పేస్తాను, నేను ఇద్దరం ప్రేమించుకున్నాం. నీకు ఇష్టం లేకపోతే మానేస్తాను. అతన్ని మర్చిపోతాను. నన్ను మన్నించక్క, నన్ను మన్నించ. రాజుతో నేను పార్కులో చూసినప్పుడు కూడా నేను భయపడలేదు, కానీ ఇప్పుడు భయపడుతున్నాను. ఎందుకో తెలుసా? అతన్ని మర్చిపోతానని ఆవేశంలో అన్నావే, అలాగే ఆవేశంలో ఇంకే తప్పటడుగు వేస్తావులే. అవునక్క, ఆవేశంలో ఆలోచన శక్తి నశిస్తుందని నువ్వే చెప్పావు. అయినా నేను చూడు రాధా, మగవాడు కుటుంబాన్ని కాపాడతాడు, ఆడది తన్ను తానే కాపాడుకోవాలి. భూమికి హద్దులున్నట్టే ఆడదాని జీవితానికి కూడా హద్దులున్నాయమ్మా. హద్దులు దాటితే ఆ ఆడదాని జీవితమే ఒక తప్పవుతుంది. రాజు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడక్క. ఆవేశంలో అందరూ అలాగే అనుకుంటారమ్మా, కానీ ప్రేమకు పెళ్లికి చాలా దూరం. రాజు నిజంగా నిన్ను పెళ్లి చేసుకుంటానంటే నాకు అభ్యంతరం లేదు అక్క. అవునమ్మా, ముందే సంగతి తెలుసుకో. అతను సరేనంటే మా అమ్మతో చెప్పి నేను ఒప్పిస్తాను. చూడు, ఇంకెప్పుడు హద్దుల మీద ప్రవర్తించుకో అక్క. నువ్వెంత మంచిదాను అక్క. ఏంటి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అంటున్నావు? ఏమైనా హోంవర్క్ చేద్దాం అనుకుంటున్నావా? అవునరా, నిన్ను కన్నందుకు మెంటున్నా చేరా. వెరీ గుడ్, వెరీ గుడ్. నీకు ఆ ఉద్దేశం చూడడం చాలా మంచిది. ఎందుకో తెలుసా? మన ఇండియాకు పరిమిస్తారు ఇందిరా గాంధీ లేడీ. రేపు నువ్వు మిలిటరీ చేరావు అనుకో, కమాండర్ ఇన్ చీఫ్ నువ్వే లేడీ. డమ్మి కాదు మమ్మీ. అటెన్షన్, కలిసావా కలిసావా కలిసావా? అక్క మా నీ చెప్పేసిన ఏమని కలవకుండా నాకు నిద్ర పడదా? నీకు తెలుసు మమ్మీ. మమ్మీ కాదు, కమాండర్ అని చే. ఏమా నువ్వు ఎక్కడెక్కడ తిరిగాను? ఎక్కడెక్కడ తిరగాలో అక్కడక్కడే తిరిగాం. బ్యూటిఫుల్ లవ్ స్పాట్ చూస్. అది కాదు,
హేమ మన ఇంటి కాపురానికి రాదుట. నేనే వాళ్ళ ఇంటి కాపురానికి వెళ్ళి కాపురం చెయ్యి. అందుకు నువ్వేమన్నావు? నేనే ఉంటాను, నేను వెళ్ళను అనుకున్నావా? అసంభవం, అలా జరగడానికి వీల్లేదు. నువ్వే మా ఇంటికి కాపురానికి రావాలి, మా అమ్మకు సేవ చేయాలి. రోజు మా అమ్మ కాళ్ళు అలాగే నా కాళ్ళకు ఉండే బూట్లు లేవు. ఈ బూట్లు పాలిష్ కూడా నువ్వే చేయాలని చెప్పా. వెరీ గుడ్. నేనంటే ఎంత ప్రేమ? 24 ఇయర్స్ నుంచి అంతే కదమ్మా. ఎస్, నీకు మంచి నీకు కెమెరా ప్రెజెంటేషన్ చేసిందా? తీసిన డబ్బంతా ఏం చేస్తున్నావు? నువ్వు ఖర్చు పెట్టమన్నావు, అలానే ఖర్చు పెడుతున్నా. ఎవరికి? నా ప్రియురాలకి. ఎవరా ప్రియురాలు? అదేమ్మా, నా క్లాస్మేట్ రాలేదు. అది మురికిపేట పిల్లన లవ్ చేసావా? దొక్కదించి డోర్ పెట్టాను. బి కేర్ఫుల్. ఎవరైనా ఆడవాళ్ళు లోపల పెట్టి తాళం వేస్తారు కదా, పాప వాళ్ళు ఎప్పుడు వేస్తారంటే. అమ్మా, ఇది నా మంచిదే. ఈ రోజు నుంచి కాలేజీ గుడ్ బై. ఇదిగో మర్చిపోక, టైంకి భోజనం మాత్రం పంపుతోండు, అర్థమైందా? ఆ జానకమ్మ మమ్మల్ని ఎలా రచ్చగీర్చిందో ఈ మొగుడు ఫోటో కూడా అంటించింది. అంటిస్తుంది అంటిస్తుంది. నా మొగుడు తాగుతాడు, పందనాలు ఆడతాడు, దానికి ఎందుకు? ఏ స్వరం వదిన నా మొగుడు ఫోటో ఈ బోర్డు అంటించడానికి దానికి ఏం అధికారం ఉంది? అవును, దానికి ఏం అధికారం ఉంది? పేరం వదిన మనుషుల్ని మరమ్మతి చేసి నాయకురాలు బయలుదేరి చూడు, నానికి చేసిన పని చూడు. ఈ నాయకురాలు చేసిన పని ఏమిటో మాట్లాడేది? పోయప్పో, చాలే మహా నీతులు చెప్పచ్చు. మా సంవత్సరాలు రచ్చగించడానికైనా నిన్ను ప్రెసిడెంట్ గా చేసింది జానికమ్మ. చేసిన దాంట్లో సత్యమే లేదు. సారమ్మా, ఇక్కడ ఈ బొమ్మలు వేసింది నిన్ను గేలి చేయడానికి కాదు. ఈ బొమ్మలు చూసినా మీ తప్పులు మీరు తెలుసుకుంటారని, క్రమశిక్షణతో మంచి మార్గంలో నడుచుకుంటారని ఇలా చేశాను. ఇప్పటికైనా మీ తప్పులు మీరు తెలుసుకుంటే మంచిది. జానికమ్మ తల్లి, చెయ్యి దండం పెడుతుంటాను. నువ్వు నా మనసు మార్చావమ్మా. ఎంకన స్వామి మీద ప్రమాణం చేసి చెప్తుంటాను, ఇక సత్య సారా కాదు. ఇవాళ జరిగిన మిల్లు ప్రమాదంలో మన కోయిను చచ్చిపోయాడు. మన కన్నీళ్లతో ఏనుగు కడపటి వీడు సోదిస్తున్నాం. అమర జీవి గోవిందుకు. మీరంతా ఇక్కడే ఆగండి. జానకమ్మ గారా, రండి రండి. ఏంటంతా కట్టగట్టుకుని మా ఇంటి మీదకి వచ్చారు? మాకేం చేస్తాం బాబు, మా బతుకులు ఎట్లా తగలడ్డాయి. సత్యారావు గారు చల్లగా ఉన్నంత వరకు మీ బ్రతుకులకి ఏం చేయలేదు. వారికి చల్లగానే ఉంటారు, సత్యది మేము. సావులు బ్రతుకులు అంటున్నావు, ఏమైంది? ఏమీ తెలియనట్టు అడుగుతున్నారు. మిషన్ దగ్గర యాక్సిడెంట్ అయి గోవింద్ చనిపోయాడు.
నేను చావమని లేదు. మీరు చంపుతారు కానీ చావమని ఎందుకంటారు? చంపే శక్తే నాకుంటే ఫ్యామిలీ ప్లానింగ్ కు పని లేకుండా జనాభా సమస్య తీర్చేవాడిని. ముందు ఈ సమస్య తెలుసండి, మిషన్ లోపు వల్లనే గోవింద తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు అని మీరంటే ఏం లాభం? ఎవరన్నారు బాబు? సరే, ఇంజనీర్ వచ్చి చూసి పరీక్ష చేసి చెప్పాలి. శివాహం అయితే పిలిపించండి. అవసరం అయితే పిలిపిస్తాం. ఇదిగో జానకి, ఆ మిషన్లు మా ఇంట్లో తయారు చేసి అక్కడ పెట్టలేదు. అవి చెడిపోతే బాగు చేసుకోవాల్సిన బాధ్యత మీది. సరే, పాపం గోవింద్ గారు ఏదో రాంగ్ గా హ్యాండిల్ చేసి ఉంటాడు, ప్రమాదం జరగకేమవుతుంది? కాదు, ఈ ప్రమాదానికి మీరే బాధ్యులు. ముందు గోవింద్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించండి. వాడి పెళ్ళాం బిడ్డలు మీ జీవానికి పడి ఏరుతుండరు. గుడ్ గుడ్. నష్టం కలిగించేది మీరు, నష్టపరిహారం చెల్లించేది మేము. సరే, రూల్స్ ప్రకారం ఇవ్వాల్సింది ఇస్తాను. తక్కిన డిమాండ్ల సంగతి కూడా తెలుసండి. ఏమిటవి? ఏమిటో మీకు తెలుసు. మళ్ళీ చెప్పండి, పాపపు చెవులతో వింటాం. జీతాలు సవరించాలి. చెప్పవు ఏ సమాధానం? సరే, వేతనాల సమస్య వేస్ బోర్డు పరిశీలనలో ఉంది, అది తేలే వరకు ఆగాల్సిందే. అంతేగా మరి, లాభాలను బట్టి బోనస్లు ఇవ్వాలి. లాభాలు మూడేళ్ల బట్టి లాభాలు భూమల్లోకి వస్తున్నాయి. కరువు బత్యం పెంచాలి. దేశంలో కరువు లేదు, అందువల్ల బత్యం లేదు. తీసేసిన వక్కర్లను పనిలో చేర్చుకోవాలి. ఇది ఆలోచించాల్సిన విషయమే. ఇంకా ముందు ఆ పాత మిషన్లు మార్చించాలి. ఇవాళ మిషన్లు మార్చమంటారు, రేపు మనుషులు మార్చమంటారు, ఆ తర్వాత మిల్లునే మార్చమంటారు. మీ డిమాండ్ తీరుస్తూ కూర్చుంటే మేము నెత్తిన గుడ్డేసుకుని పొలవాడు పోవాల్సిందే. ఈ కోరికలకు సంబంధించకపోతే మా వర్కర్లు పనిచేయరు. అంటే సమ్మె చేస్తారా? అదే మా జన్మ హక్కు. అదే మీకు వచ్చిన పెద్ద చిక్కు, కూడు గుడ్డ లేక తెస్తారు. ఈసారి సావో బతుకొచ్చే. మహాత్మ భారతీయుల ఒంటికి పడదు. మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పాడు, యువతాత్మక చర్యలకు దిగడం మా ఉద్దేశమే కాదు. సత్యాన్ని గుర్తించలేని సత్యారావు గారు, రైతు చెమటోడ్చి పండిస్తున్నా, కార్మికుడు కండలు కరిగించి ఉత్పత్తి పెంచుతున్నా, దేశంలో లక్షలాది ప్రజలు కూడా గుడ్డ లేకుండా అల్లాడిపోతున్నారే, దానికి కారణం ఎవరు? మానవుల రక్తమాంసాలు పిక్కుతింటున్న రాబందులు మీరు. మా కడుపు అంటా మీకేం తెలుస్తుంది? వర్గర్ల శ్రమ ఫలితాన్ని దోచుకు తింటూ ఎంతకాలం మీరు ఇలా బొద్దలు పెంచుకుని తిరుగుతారు? కార్మికులు మీకు త్వరలోనే కనువిప్పు కలిగిస్తారు, తమ హక్కుల్ని సాధించుకుంటారు. రేపీ పాటికి మీకు సమ్మె నోటీస్ వస్తుంది. ఏదంతా మనంతో చేరిపోవాలి. కార్మిక సోదర ప్రజలారావో కష్టజీవులారా, కార్మిక వీర కుమార విజయము మనదేరా. మనలో మనకే కలసలు పెంచి అయినా వాళ్ళకే హాని చేసడి దిక్కుమాలిన బ్రతకని ఎందుకు ముక్కు మసుకోరా. వినరా కార్మిక వీర కుమార విజయము మనదేరా. అన్నయము రక్తము చెమటగా మారిచి పనులు చేసినాము. మన శ్రమ ఫలితము తిని తెగ బలిసిన ఘనుడి యజమాని. కూడబెట్టి ధన రాసులు పేదల కొంపలు దిగమ్రింగి. మేడలు మెద్దలు కట్టినాడు ఏ నీడలేదు మనకు. కాకి గూడ కట్టున్నది నీకది కూడా లేదురా, ఆకలి మంచము అధికము అన్నము మాత్రము శూన్యము. మాన రక్షణకు జానిడు మనకు గుడ్డ లేదే నాడు. అలాంటి భాయి తమ్ముడా మన బాల బాలికల బ్రత
తీసుకోలేక చూడు బాబయ్యా, కాలు లేక పట్టడన్నము లేక బాబయ్యా, ఎండి లోపుల కొరకు ఎగబడి పోయి అయ్యయ్యో, కుక్కలతో పోరాడి చూడు తింటారు అయ్యయ్యో, అలా తిని కాలు చేతులవి ఎండిపోయి కడుపులు తెగ పెరిగి కార్మిక వీర కుమార విజయము మన కార్మికుల శక్తి చూపెట్టు నీ కష్ట ఫలితము నీకు దక్కే వరకు నిలిచి రంగాన పోరాడు రంగనాథాచారి, ప్రతి నెల వందలకు వందలు ముట్ట చెబుతున్నానే, పిల్లవాడికి పనిచేయక్కర్లే, ఆ సమ్మె అరికట్టలేకపోయావు. ఎందుకయ్యా నువ్వు ఉన్నది? ఆ జానకి వర్కర్లను రెచ్చగొట్టిందండి. వాళ్ళకి ఈ పిచ్చెక్కింది అన్నిటికీ తెగించి కూర్చున్నారు. పెద్ద నాయకుండా అన్నాం, పోటీలను పెడతా అన్నాం, వాళ్ళలో చీలికలు తీసుకొస్తా అన్నాం, అన్ని ఫెయిల్ అయ్యాం. లేదు, ఈ ఒక్క అవకాశం ఇప్పించండి. పెద్ద ప్లాన్ వేశాను, ఈ దెబ్బతో జానకి ఆట కట్టు. వివాహం ఈసారి పని జరగకపోతే నీ ఆట కట్టు. ఏం చేయాలో నేనే చేస్తాను. వెళ్ళండియ్యా, పళ్ళుకి వెళ్ళండి, నిలబడి చూస్తారే నేనున్నానయ్యా అని చెప్తూ ఉంటే ఆగండి. ఎక్కడికి మీరు వెళ్ళి కల్పించడంలో పనిలో చేరడానికి ఒక పక్క సమ్మె జరుగుతుంటే పనిలో చేరడం న్యాయం కాదు. ఈ న్యాయాలు చేయాలి మాకు తెలియదు, మా పడుకుంటది మానవు. ఏ మీ ఒక్కరికే నాకలి? ఇంతమంది సోదరులు తిండి లేక అల్లాడిపోతుంటే, న్యాయమైన హక్కుల కోసం పోరాడుతుంటే మీరు మాత్రం పనిలో పెడతారా? లేకపోతే సభ చేస్తారు తండ్రి. ఎవరు అనుమానించలేదు కదా? అనుమానానికి ఆస్కారమే లేదు, నిజంగా పోలీసులనే అనుకున్నారంతా. నిజమైన పోలీసులు లాఠీలు తిప్పుతారు కానీ ఎలా బాధరయ్యా? కాళ్ళు చేతులు విరగొట్టించాను. ఆ జానకిని సపోర్టు చేసే బడి పంతులు ఒకడున్నాడు, ఉద్యోగాన్ని ఊడగొట్టుకుని ఈ మధ్య ఈ ఊళ్ళోకి వచ్చాయట. వాడు ఈ గుంపులో చేరి గూడు పుట్టానే మొదలెట్టాడు. మన రౌడీలు వాడిని బాజారు. అబ్బా, నిజంగా గొడ్డును బాదినట్టు బాజారంటే నమ్మండి, తలచి పడగొట్టారు అంతే. సమ్మె చెడగొట్టమన్నాను, కార్మికులను చిలదీయమన్నాను, అంతేగాని తలలు బదలు కొట్టమనలేదే. క్షమించండి, ఇందులో కాస్త నా సొంత తెలివి ఉపయోగించా అంతే. శ్రీమతి రామానుజాయ నమః. రౌడీలను పోగు చేయడానికి పోలీసు డ్రస్సులకి వాటికి చాలా పెద్ద మొత్తం ఖర్చు అయ్యిందండి. మా యూనియన్ స్కూల్లో టీచర్ రామ్. డాక్టర్ గారు, మరేం ప్రమాదం లేదు కదా? సీరియస్ కేసు, వెంటనే వాళ్ళు పిలిపించడం. అవును,
ఇంతకీ ఇతను మారువేషం ఎందుకు వేసినట్టు? మారువేషం ఈ విగ్గు ఏమిటి మీసాలు ఏమిటి? మన మిల్లి యజమాని కొడుకు రఘు. హలో, అయ్యా నాకు ఫోన్ వచ్చింది. హలో, సత్యరావు స్పీకింగ్. వాట్, మా రఘు డబ్బులు తగిలాయా? మనం వెనక అయ్యాలా? బయట కొంత వేషంలో ఉంది మా రఘు. ఎంత పని చేసావయ్యా? అనుకున్నా అనుకున్నా రఘుకి ఏం లేదు, నేను కంగారు పడుతూ ఆసుపత్రులకు వెళ్ళాను. ఏమనుకున్నాను? సామాన్యురాలివి కాదు, యజమానితో విరోధం, అతని కొడుకుతో ప్రేమ కల. గుడ్ గుడ్. నా కొడుకును ఒళ్ళో వేసుకుని నీ ఇష్టం వచ్చినట్టు ఆడదాం అనుకుంటున్నావు కదా? మీ అబ్బాయే నాటకం ఆడాడు. నాటకం నిజం కాదు. నిజం నాటకం కాదు. ఎంత ఎగిరినా ఆకాశం అందదు, అది వర్షంతో పాటు పిడుగులు కూడా గురిపిస్తుంది. జాగ్రత్త. పిడుగులు పడినా ప్రళయం వచ్చినా పరిస్థితులు ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చూస్తాను. చూడండి, నిన్ను ఒళ్ళో వేసుకోవడానికని కొడుకును మారేసంలో పంపిండు. తన నాయకురాలని మన నుండి ఎడదీయాలని చూస్తుంటాడు. మన ఉద్యమాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అవును అమ్మా, ఇందులో మీ జాగ్రత్త కూడా పంపింది. మీరేం భయపడకండి, సత్యారావు కుట్రలు ఎన్నటికీ సాగనివ్వండి. ఒక వర్కర్, దాంతోనే వీడికి స్నేహం. దివాన్ బహదూర్ సత్యారావు కొడుకు ఇలాంటి పని చేశాడంటే నలుగురు నవ్విపోతారు. పని ఉంటుంది, కాస్త ఊరుకోండి. వాడికి మళ్ళీ బయక వచ్చింది. బాబు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. జానకి, వాడికి ఇప్పుడు అమ్మా నాన్న అక్కర్లేదు, జానకి కావాలి. దాని పిచ్చిలో పడి కొట్టుకుంటుంది. కరెక్ట్. మీ అబ్బాయి త్వరలో కోలుకోవాలంటే ఆ జానకిని పిలిపించండి. ఏమండి విన్నారా? డాక్టర్ గారు కూడా ఆ మాటే అంటున్నారు, ఒక్కసారి జానకిని పిలిపించండి. నా బిడ్డను నాకు దక్కనివ్వండి. ఏమయ్యా డాక్టర్, మందు ఇవ్వమంటే అమ్మాయి పిలుచుకోమంటావు ఏంటి? నీ మందులకి అమ్మాయి పడి ప్రభావం కూడా లేదా ఏంటి? సత్యారావు గారు ఇచ్చిన ఇంజక్షన్లు చాలు, కంగారేం లేదు. అయినా ఒకసారి అమ్మాయిని పిలిపించడం మంది, తర్వాత మీ ఇష్టం. మాట్లాడండి. మమ్మీ, నేను వెళ్ళి తీసుకొస్తాను. కూర్చో హేమ. వద్దండి, మా అన్నయ్యకు చాలా సీరియస్ గా ఉంది. జానకి జానకి అని కలవరిస్తున్నాడు. మీరొకసారి రావాలి. నేనెందుకమ్మా అక్కడికి రావడం? మీ నాన్నగారి వల్ల అవమానాలు పొందడానిక? మీరొచ్చేది మా డాడీ కోసం కాదు, మా అన్నయ్య కోసం. జానకి రావడం అవసరమని డాక్టర్ కూడా చెప్పాడు. మా మమ్మీ చాలా దిగులుగా ఉంది. మిమ్మల్ని బ్రతి మళ్ళీ తీసుకురమ్మని మా మమ్మీ మరీ మరీ చెప్పమన్నది. అడుగు పెట్టకూడని చోట అడుగు పెడితే అఘాధంలోకి పడిపోవలసి వస్తుందమ్మా. ఎవరెంతలో ఉండాలో అంతలోనే ఉండడం మంచిది. నేను అక్కడికి రాలేను. అలా అనకండి, యు మస్ట్ కమ్ ప్లీజ్. అమ్మా జానకి, ఆ అమ్మాయి అంతగా ప్రాధాయపడుతుంటే కాదనటం భావ్యం కాదమ్మా.
ఇలాంటప్పుడు స్నేహాలని శత్రుత్వాలని పట్టింపులు పెట్టుకోవడం మంచిది కాదు. రఘు ఇప్పుడు అపాయ స్థితిలో ఉన్నాడు. ఇది ఆపద్ధర్మం. వెళ్ళిరామ్మా. సరే పదహేమా. థ్యాంక్ యూ. అన్నయ్య అన్నయ్య జానకి వచ్చింది. జానకి వచ్చావా? జానకి వచ్చావా? జానకి జానకి నన్ను అపార్థం చేసుకోకు. మా వాళ్ళు నీ మీదకు రౌడీలను ఉసుకొచ్చారు. మా నాన్నగారికి తెలియకుండా నిన్ను కాపాడాలనుకున్నాను. అంతేకాదు నీ మనసులో స్థానం సంపాదించుకోవడానికి నాకు వేరే మార్గం కనిపించలేదు. అందుకే ఈ మారు వేషంలో వచ్చాను. నన్ను క్షమించు జానకి. ఆ విషయాలను ఇప్పుడు ఎందుకండి? మీరు విశ్వాసం తీసుకోండి. రాక వల్ల మా వాడికి తెలివి వచ్చింది. కాస్త ధైర్యం కూడా చిక్కింది. చల్లని చెయ్యమ్మనేది ఆ మాట అనకండి. ఇందులో నేను చేసింది ఏమిటి? మీ మంచితనమే మీ అబ్బాయిని కాపాడింది. ఏమైనా నీ రుణం తీర్చుకోలేమమ్మా. తీర్చుకోకపోతే అలాగే ఇందా ఏమిటిది? సర్వరోగ నివారణి సత్యారావు గారు, మీరు డబ్బుతో మనుషుల్ని కొల్లేరు. డబ్బుకు విలువ లేకుండా పోయి తీసేవి. సారీ, రేపు ఇనప్పెట్టి తాళాలే ఇవ్వవలసిన వాడిని. పొరపాటే చేశాను. అయితే ఆలస్యం దానికి ఇవ్వండి తాళం చెవులు. ఆ డబ్బు నా చేతుల మీదుగానే కార్మికులకు పంచి పెడతాను. ఆ మూడు ముళ్ళు పడ్డ తర్వాత నువ్వు రఘు కలిసి ఈ డబ్బంతా కార్మికులకే పంచి పెడతారో, కాశ్మీర్ ట్రిప్కే ఖర్చు పెడతారో నాకు అనవసరం. ఓహో, అంటే నన్ను కోళ్లుగా చేసుకుని కార్మిక ఉద్యమానికే వెన్నుపోటు పడవాలని చూస్తున్నారా? మళ్ళా కూడా తిరగదు. కార్మికుల కళ్ళల్లో కొనవు బృందంత వరకు ఈ సమ్మె కొనసాగి తీరుతుంది. జానకి, కొండను ఢీకొంటున్నావు, జాగ్రత్త. ఈ అవకాశాన్ని దారవిడుచుకో. ఆలోచించుకో. ఆలోచించుకోవలసింది మీరు. బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల అన్యాయాలు ఇక సాగవని తెలుసుకోండి. వేయి విప్లవ కంఠాలతో నినదించే శ్రామిక వర్గాన్ని ఏ దుష్టశక్తి ఎదిరించలేదని ఇప్పటికైనా తెలుసుకోండి. మురిగే కుక్కలు కరవు, కరిచే కుక్కలు మురగవు. ఏం భయం? గుడ్ మార్నింగ్. ఏంటమ్మా ఎలా వచ్చావు? ఇన్స్పెక్టర్ గారు, మీరున్నది న్యాయాన్ని రక్షించడానికా శిక్షించడానికా? ఏమైందమ్మా? వాట్ హాస్ హ్యాపెండ్? శాంతియుతంగా సమ్మె చేస్తున్న మా ఫ్యాక్టరీ వర్కర్స్ పై లాఠీ ఛార్జ్ చేసే అధికారం మీకెవరు ఇచ్చారు? వాట్? లాఠీ ఛార్జా? అవును. పోలీసులు రంగంలోకి దిగవలసిన అవసరం ఏమొచ్చింది? నేను ఆ విషయం నాకు తెలియదు. తెలీదా? అవును, మా పోలీసులు ఆ ఫ్యాక్టరీ దగ్గరికి పోలేదే. అయితే మాపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులు ఎవరు? ఇందులో మోసం ఉంది. మీరు చెప్పింది నిజమేనా ఇన్స్పెక్టర్ గారు? నిజమే. ఎంక్వైరీ చేస్తాం, అసలు విషయం తెలుసుకుని నేరస్తులను పట్టుకుంటాం. చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు, వెళ్ళొస్తా ఉంది. అవును, నీ కడుపును పుట్టినందుకు అదొక్కటే తక్కువ. ఇది చాలా అన్యాయమే. ముందు తలుపు తెరవే. వాడికి నీ చెప్పొచ్చా? తొందరగా, నువ్వు తలుపు తెరుస్తావా లేదా? ఏ గొంతు పెరుగుతోంది, నడుము మిగించగా. నేను చెప్పింది కాస్త అర్థం చేసుకోవే. ఒక్కగానొక్క కొడుకే. అది చెప్పు మమ్మీకి. వాడిని గదిలో పెట్టి తాళం వేస్తే పిచ్చి ఎత్తుంది. నలుగురు ఏమైనా అనుకుంటా? అవునవును, పిచ్చి ఎక్కబెట్టే ధర్మయ్య కూతురు రాగా లవ్ చేస్తున్నాడు. సరే, అందులో పెట్టి తాళం వేసి ఉంచు. ఏ ఆత్మహత్య చదువుకుని పది నిమిషాల్లో తలుపు తెరవకపోతే ఆత్మహత్య చేసుకుంటాను. ఫోటో సార్, రెండో సార్. అంత పని చేసిరా నాకు. చచ్చిపోతే మీ ఇద్దరు కూర్చుని ఏడుతురు కానీ. నీకు బాధపడిందా? ఆత్మహత్య వాడంతట వాడు చేసుకుంటే పర్వాలేదు. నా సావుకి నా తల్లి కారణం అని వాడు ఒక ఉత్తరం రాశాడు. పోలీసు వచ్చి ఆరోపణ చేస్తా. ఆ మాట ఎక్కడండి? దాడి చెప్పిన నిజం. పోలీసులు వస్తారు, చేతులు సంఖ్యలేస్తారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోతారు.
నేను చెప్పినట్టు వాడు నడుచుకుంటే తెలుస్తాను. ఏరా అమ్మ చెప్పినట్టు నడుచుకుంటావా? నడుచుకుంటాను, వింటాను కూడా. ఆ రాధని కలుసుకోకూడదు. రాధను కలుసుకోకూడదు. వాడన్నిటి ఒప్పుకున్నప్పుడు ఇక బాగోదు, నడుచు తెర. ఏమి నా మాట ప్రపంచం ఎంత బాగుంది మమ్మీ. చాలా రోజులైంది ఊరు చూసి, కోసం డబ్బులు ఇవే కాఫీ మోటర్స్ కి 70 సినిమాకి వెళ్తాను. నీ మాట వింటాను అనగా నేను. అలాగే తెస్తా. అమ్మకు పోలీసులు అంటే భయం అని భలే కనుక్కున్నారా? అసలు ఆ కిటి కనుక్కోవడానికి నేను పుట్టాను. అమ్మకి డబ్బులు పెట్టి ముందు పెట్టుకోవటాను తెలుసా? పోలీసు కొనడం ఎందుకురా? ఇదిగో ఆ రంగనాథ్ ఇంటికి వెళ్ళి నేను ఇమ్మన్నానని ఒక చేత అడిగి తెచ్చుకోవాలి. రహస్యం ఎరా? నేను ఏమన్నా అడిగి తెచ్చుకోమంటుంటే అప్పుడు ఏమంటావు? ఎందుకు తెలియకుండా చెప్తాను. ఇంట్లో పన్నుంటే అప్పుడు ఉంటాయి. మనకి ఎప్పుడు డబ్బులు అవసరం వచ్చినా పోలీసు డ్రెస్ వేసుకోవడం, అమ్మ నడిపించడం, జామ్ జామ్ డబ్బులు ఇవ్వడం, తాము తాము ఉండడం. అమ్మా హే మమ్మీ హే పేరమ్మా, మన పోటీ యూనియన్ లో సభ్యులను ఎక్కువగా చేర్పించండి. తప్పకుండా. ఇది వాళ్ళ వరస సుప్రనాథ సూరమ్మలు. అబ్బా వచ్చిన పని కానీ సరే, బయట ఎవరిని వస్తారేమో, నువ్వు కాపలా ఉండు. ఈ డబ్బు నేను లోపలికెళ్ళి ఎక్కడ పెట్టారబ్బా? గడియారం కనిపించటం లేదు. అరుపు తీసి ఉంది ఎవరైనా దొంగ. నీ దుంప దగ్గర నన్ను హడలు కొట్టేశావు. ఆ సరే కాని రాజు, పోలీసులు ఎప్పటి నుంచి చేరావు? ఇంకా చేరలే, ఇది మీ డ్రెస్. ఈ రోజుల్లో దొంగ ఎవరో దొరవరో తెలియట్లేదు. అంతా పెద్ద మనుషులే మీలాగా. ఇంత సోరా చేయండి, పోలీసు డ్రెస్ ఎక్కడ వెతకండి. పోలీసు డ్రెస్ అండి, ఆ గదిలో ఉన్నాయి. మిస్టర్ రంగారావు, అరెస్ట్ చేస్తున్నాను. ఎందుకు? రౌడీలకు పోలీసు డ్రెస్సులు వేయించి అన్యాయంగా మా వర్కర్స్ ని కొట్టించినందుకు. మిస్టర్ రంగారావు, మీరు మా పోలీస్ డిపార్ట్మెంట్ మోసగించారు. రెడీ వేయండి. ఆచార్యులు గారు, మీలాంటి వాళ్ళని ఏడి పారేస్తే గాని ఈ కార్మిక సమాజం బాగుపడదు. తీసుకెళ్ళండి. మిస్టర్ రాజు, ఈ డ్రెస్ నాది కదండి. రంగనాథం గారు, రెండు సైడ్ కూడా మా అమ్మని నడిపిద్దాం అనుకున్నానంటే. మీరు మా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సహాయం చేశారు. థ్యాంక్స్. ఈ డ్రెస్ మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. అలాగే సార్, థ్యాంక్ యూ. ఆ సత్యరావు, మీ అక్కయ్యని తీసుకొచ్చి రంగనాథం గారిని అరెస్ట్ చేయించాలి. థ్యాంక్ యూ రాజు. నేను వినేస్తున్నాండి. మీతో ఒంటరిగా మాట్లాడాను. ఒకసారి రా వస్తారా? వెళ్ళి రామ్మ. రాబాబు, మీరు పనిచేస్తున్నారే మిల్లు, దాని యజమాని ఎవరో తెలుసా?
తెలియకే కార్మికుల కడుపులు కొట్టే కర్కోటకుడు ఆ సత్యారావేగా. అసలు యజమాని అతడి కాదమ్మా, జమీందార్ నరసింహరావు గారు. ఆయన కొడుకే ఈ రమేష్, కానీ తాను జమీందార్ కొడుకునని రమేష్కు తెలియదు. అది సరే, పోలీస్ రిపోర్ట్ ఎందుకు వెళ్ళే తాత? అదే చెప్పబోతున్నానమ్మా. జమీందార్ గారి హత్యను గురించి వకీల్ గారితో చెబుదామని వెళ్ళాను. అప్పుడు సీతయ్య జమీందార్ నమ్మిన పంటని మీకు తెలుసు. వారు జమీందార్ ను హత్య చేసి వాళ్ళ అబ్బాయి రమేష్ ని ఎత్తుకుపోయారు. ఇదిగో వాడి ఏలిముద్రతో ఉన్న తెల్ల కాగితం. వాడి మీద హత్య నేరం, కుర్రవాడిని ఎత్తుకుపోయిన నేరం మోపాలి, వాడిని జైలుకు పంపాలి. మీరు ఎట్లా చేస్తారో ఎలా చేస్తారో మాకు అనవసరం. మీరు మా మాట వింటున్నంత కాలం మీకు ప్రసాదం ముట్టుతూనే ఉంటుంది. ఎదురు చెప్పారో శివ ఇవాన్ సత్యారావు గారి మాట కాదన్నవాడు. బ్రతికి బట్ట కట్టడమే ఎంత మాట శివాన్ గారు. నేను సర్వదా మీ వాడినే, ఏ రోజు మీ మాట కాదన్నాను. ఆ జమీందారు కొడుకును వెతికి పట్టుకుని హతమార్చాలి. అమాయకుని చేసి నన్ను చిక్కుల్లో ఇరికించి నా మీద హత్య నేరం మోపారు. మిల్లు కార్మికుల నాయకురాలివని, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటావని నీ దగ్గరికి వచ్చాను తల్లి. రమేష్ ఆస్తి రమేష్ కిప్పించు తల్లి. ఆ పిల్లవాడిని ఒక మనిషిని చేసే భారం నీదేనమ్మా. నువ్వేం భయపడకు తాత, ఆ ద్రోహి సత్యారావు హత్యాకాండ బట్ట బయలు చేస్తాను. రమేష్కు న్యాయం చేకూరడానికి నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను. చూడమ్మా, రమేష్ జమీందారు కొడుకుని తెలిస్తే అతని ప్రాణాలకే అపాయం. ఈ రహస్యం ఎక్కడా పొక్కనివ్వనని నాకు మాట ఇవ్వమ్మా. అలాగే తాత, మాటిస్తున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే రమేష్ నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు. వద్దమ్మా, నేను సత్యారావు కంటపడితే ప్రమాదం. రమేష్ నీ దగ్గరే ఉంచుతాను, అప్పుడప్పుడు వచ్చి నేను సంగతులు తెలుసుకుంటూ ఉంటాను. అలాగే. చూడమ్మా, చిన్నతనంలో తండ్రి హత్య కళ్ళారా చూడడం వల్ల రమేష్కు మతి చెల్లించింది. ఎవరైనా చెయ్యి నోటి మీద పెట్టుకోవడం చూస్తే చంపేటంత పని చేస్తాడు. నువ్వు కాస్త కనిపెట్టుండమ్మా. రమేష్కి ఏ ఆపద రాకుండా కాపాడే భారం నాది. నువ్వు నిశ్చింతగా రమేష్. రమేష్ నీకు అప్పగిస్తున్నాను రమేష్. అక్కయ్య అక్కయ్య అక్కయ్య, ఆమె చెప్పినట్టు వింటావా? నేను వెళ్ళి వస్తానన్న, నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటానైనా. తాతయ్యా విశాఖపట్నమా, వెంకట్రావు గారా? సమ్మె జరుగుతుంటే సరికెలా సప్లై చేయగలమండి, కాస్త ఓపిక పట్టండి. జస్ట్ మినిట్. హలో, అనంతపురం ఆశేషయ్య గారా? ఏంటంటే అలా ఒత్తిడి చేస్తారు? అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాలా? ఉన్న పొలం అంత డబ్బు ఎక్కడికి తీసుకొచ్చి ఇవ్వాలండి. అవును, హలో సాంబయ్య గారా, ఆ పోషన్ చెప్పాను కదండి మీకు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలాగండి? నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. శివయ్య, మన కస్టమర్స్ అంతా గూడ్స్ పంపించమని కాగ్గోలు చేస్తున్నారు. అవును సార్, మార్కెట్ అంతా గగ్గోలుగా ఉంది. అడ్వాన్సులు కక్కమని ఏజెంట్లు గొంతు మీద కూర్చున్నారు. ఇవ్వండి ఉత్తరాలు, రిజిస్టర్ ఉత్తరాలు, టెలిగ్రాములు, నోటీసులు, రిజిస్టర్ నోటీసులు, ప్రాణాలు తీసేస్తున్నారు. ఇవ్వండి. వర్కర్లు సమ్మె ఉపసంహరించుకుంటేనే కానీ సరుకు తిరిగి ఉత్పత్తి కాదండి. ఎల్డబ్ల్యూ ఏం చేయటం? వర్కర్లతో రాజీ పడడం ఒక్కటే మార్గం సార్. రాజీ పడాలంటే వాళ్ళ డిమాండ్లకు ఒప్పుకోవాలి. కొన్ని ముఖ్యమైన డిమాండ్లు ఒప్పుకోండి. రాజీ పడడం అంటే వర్కర్ల విజయాన్ని అంగీకరిస్తూ ఉన్నమాట. అట్లా ఒక ఆరోపణకి లొంగిపోవడం అన్నమాట. చూడండి, బిజినెస్ తారుమారైనప్పుడు ఏం చేస్తామండి? ఇప్పుడు అడ్వాన్సులు అన్ని తిరిగి ఇవ్వాలంటే లక్షలకు లక్షలు కావాలి సార్. మీరు ఇది ప్రెస్టేజ్ క్వశ్చన్ గా తీసుకోకూడదు సార్. అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తామండి? చూడండి, ఈ చేతులు ఉన్నాయండి, చేతులు కావాలనుకోండి. ఎందుకయ్యా మీరంతా సొమ్ము తిన్నా? ఇదంత అవసరం వస్తే ఒక్క ఆలోచన చెప్పలేదు. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఏమీ చేయలేరు సార్. న్యాయం. సరే, నువ్వు వెళ్ళి జాగ్రత్త పెట్టాలని మాట్లాడు. శివాహం
అలా అన్నారు బాబు. వెళ్ళి అగ్రిమెంట్ కుదుర్చుకొస్తాం. చేస్తాం. జానకమ్మా, నీకు శుభవార్త తెచ్చాం. గెలుపు నీదేనా మా, మేము ఆడిపోయాం. అవును, నష్టపరిహారం చెల్లించడానికి సత్యారావు గారు సమ్మతిచ్చారు. మా కార్మికుల కోరికలన్నిటికీ ఒప్పుకోవాలి. ముఖ్యమైన డిమాండ్లు అన్నిటికీ సరే అన్నారు. సమ్మె కాలంలో పూర్తి జీతం ఇవ్వాలి. మా వర్కర్స్ పై ఎలాంటి చర్య తీసుకోకూడదు. అవన్నీ నాకు తెలియదా జానకమ్మ, అందుకనే అన్ని అగ్రిమెంట్ మీద రాయించాను. ఇదిగో ఇంకా మీరు సమ్మె విరమిస్తాను. విరమిస్తాను. అలాగే సమ్మె విరమిస్తున్నాం. రేపే మేమంతా పనిలో చేస్తాం. నేను భూమి మీద బండరాయిని. జానకి, నేను అమెరికా, నువ్వు రష్యా, మనము ఈ భూమి మీద కలుసుకోవడం కష్టం. ఆహా, నా వస్త్రం చదివి ఎగటాలు చేస్తున్నా. లేకపోతే ఏమిటి లవ్ లెటరు? మరి డైరెక్ట్ గా వెళ్ళి కలుసుకోలేవు? ఏం చేయమంటా హేమా, ఇంట్లో నుంచి నాన్నగారు పోనేవరు, కాలంలోకి వర్కర్లు రానివ్వరు. ఈ లవ్ లెటరు ఎవరి చేతుల్లోనైనా పడితే చాలా ప్రమాదం. కార్మికులంతా కర్రలు తీసుకొస్తారు. ఏం చేయమంటావు చెప్పు. జానకి చెల్లెలు రాధా నా క్లాస్మేట్, నేనే స్వయంగా వెళ్ళి ఇస్తాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ స్వీట్ సిస్టర్, థ్యాంక్ యూ. నాకేదో జ్ఞాపకం వస్తుంది. నేనేం చేస్తానో నాకే తెలియదు. మీరేమనుకోవద్దండి. నేను మీరే నన్ను మన్నించాలి. యాక్సిడెంట్ తప్పింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా మంచివారు. కాలనీకి వెళ్తారా? అయితే రండి. I will drop you. మీరు వెళ్ళండి. ఓకే, బై బాయ్. బాయ్. రాధా, రాధా. హే, హాయ్. హేమా, ఏంటైనా చాలాసేపు వచ్చా? మీ అక్కయ్య కోసం. గుడ్, నాకు అర్జెంటుగా పని ఉంది, వస్తాను. రాజు దగ్గరికిగా. అక్క, అక్క, వస్తాను. ఓకే, రాధా, బై బాయ్. నమస్తే. మా అన్నయ్య మీకు ఈ లెటర్ ఇమ్మన్నాడు. అన్నయ్యకి ఏం చెప్పమంటారు? రిప్లై రాసేశారా? మనసులో మనసు పెట్టి చదివాను, కానీ మనసు ఇప్పి మాట్లాడలేదు. ఈ మాట మీ అన్నయ్యతో చెప్పు. అంతేకాదు, ఇవి మీ అన్నయ్యదే, తీసుకెళ్ళండి. సరేనండి. ఐఎమ్ సారీ. ఏమిటయ్యా ఆ బట్టలున్న దుమ్మేంటి? ఇదిగో యా డ్రైవరే కారణం. నేను స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ వచ్చాను. ఆయన తప్పుకపోయి పక్క గోతులు పడిపోయారు.
అది నా తప్ప? నా తప్పే. ఇంతకీ ఎవరు యాడెవరు? మా మిల్ ఓనర్ సత్యారావు గారు అమ్మాయి. చాలా లేట్ అయింది. బై బై టాటా. ఏం బాబు ఆకలి ఎట్లా? చా భోజనానికి. మన సారా లెటర్ చదివాను. హృదయం ఇప్పి చెప్పలేనని నీతో చెప్పమన్నది. నాకు అర్థమైంది హేమా. ఇటు ప్రియుడు అటు ఆశయం, ప్రేమకు కర్తవ్యానికి మధ్య జానకి నలిగిపోతున్నది. అవునన్నయ్య, ఆ మూగ గొంతుకలో ఎన్నో విషాద వీణలు మోగుతున్నాయి. ఏది ఏమైనా సరే జానక్ కోసం ఆ జన్మాంతం వేచి ఉంటాను. వేచి ఉండు, వేచి ఉండు. వచ్చే జన్మదాకా జానక్ కోసం వేచే ఉండు. నాన్నగారు, నా కుమారుడు పూట కూటికి గతిలేన ఒక దౌర్భాగ్యురాలను ప్రేమించాడు, ప్రయోజకుడయ్యాడు. అంతకంటే ఇక నాకు సంతోషం ఏమంటుంది చెప్పు. నాన్న, ప్రేమకు పేదరికమే అడ్డుగా నడిస్తే ప్రతి మనిషి ధనికుడుగా పుట్టవలసి ఉంటుంది. ఒరే రాఘు, నేను మాట చెబుతున్నాను కను, యజమాని యజమానే పనివాడు పనివాడే వ్యత్యాసం ఎప్పుడూ ఉంటుంది. అందుకే శ్వాసనిధం కూడా ఎప్పుడూ ఉంటుంది. పెద్ద శ్వాసనిష్ణు బయలుదేరేవాడేవోయ్, ధనికుడు పేదవాడు, ఆకలి మంటలు, అర్థం లేని పదాలు, పనికి మళ్ళీ నిలవాల మాటకి నా జనకి మర్చిపో. అది నాకు చేతగాని పని. చెల్లెల చేత లవ్ లెటర్స్ పంపిస్తే మాత్రం చేత అవుతుంది. డాడీ, అన్నయ్య తప్పేం లేదు, నేనే వెళ్ళి లెటర్ ఇచ్చి వచ్చాను. ఇస్తావు ఇస్తావు. ఇదిగో మిమ్మల్ని చదివిచ్చాను, అడిగి వెళ్ళాను, డబ్బిచ్చాను, దానంతా దుర్వినియోగం చేసుకుంటున్నారు. మళ్ళీ ఏం జరిగింది? జరిగిన దాన్ని గురించి కాదు, జరగబోయే దాన్ని గురించి ఆలోచించండి. ఈ ఇంట్లో తుపాకీ పేరుతుంది. మట్టిని మనిషిగా మార్చిన మెల్న మనసు, కలిమికి కష్టానికి వంతెన వేసి విరివానలు కురిపించెను, సుఖ శాంతులు నెలకొల్పెను. అమ్మా కష్టజీవి గుండెలోన మండువాడే దేవుడు, కష్టజీవి గుండెలోన మండువాడే దేవుడు. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎన్నిసార్లు అడిగినా మీరెవరు, మీ కథ ఏమిటో ఎందుకని చెప్పరు? హేమా, నేనెవరో నాకే తెలియదు. జానకి నాకు అక్కయ్యతో సమానం, ఆమె నన్ను మనిషిని చేసింది. ఆ మనిషిలో ఆశాజ్యోతులు వెలిగించావని. హేమా, వాడెవడో పరదేశి, ఆ టెంగనాగాడు దానింట్లోనే మకాం పెట్టాడండి. చంద్రబాబు గారు వెళ్ళిపోతున్నారు బాబు. కార్మిక నాయకు రాలు, సంఘ సేవకు రాలు, నీ ప్రియు రాలు, మహాపతి జానకి అలాంటిది కాదు. ఇందులో ఏదో మోసం ఉంది. నువ్వెందుకు నమ్ముతావరా? కాలంలో వచ్చిన కళ్ళకు లోకమంతా పచ్చగా కనపడుతుందట. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది మోసమో, ఏది వేషమో తెలుసుకునే స్థితిలో ఉన్నావు ఇప్పుడు. కుర్రాడు తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకుంది బాబు. అయ్యా, అంతస్తులు చూడకుండా, కులం గోత్రం చూడకుండా జానకిని కోరలు చేసుకోవాలనుకున్నాను. ఇది తెలియడం ఎంతో మంచిదండి. లేకపోతే మా కొడుకు జీవితాన్ని నా చేతులలో నాశనం చేసేవాడిని. అంతేకాదు బాబు, ఆ జానకి చెల్లెలుంది రాధ చూశారు, దాని మీద అప్పుడే లక్ష పుకార్లు పుట్టి. జానకి గురించి అనవసరంగా మాట్లాడతాను. నిజాన్నిజాలు తెలుసుకోకుండా ఒక ఆడపిల్ల మీద అపాండాలు వేయటం అన్యాయం. ఏ విత్తనం నిజమేమిటో నేనే వెళ్ళి తెలుసుకుంటా. రఘు, పిల్ల ఏ ఆధారం దొరకలేదు.
నువ్వు చెప్పిన ఆ లాయర్ ఇంటికి కూడా వెళ్ళాను. ఆయనతో అన్ని విషయాలు చెప్పావమ్మా? లేదు తాత, ఆ లాయర్ గారు చచ్చిపోయారట. ఆఖరికి ఆ ఒక్క ఆధారం కూడా లేకుండా పోయింది. నువ్వే ఆధారపడదు తాత, నేను ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నాను. జమీందారు హత్యారహస్యాన్ని ఎలాగైనా కనిపెడతాను. ఆ సత్యారావు అధీనంలో ఉన్న ఆస్తిని రమేష్కి అప్పగిస్తాను. ఆ ఆస్తితోనే ఉన్నానమ్మా. ఆ ఆస్తిని అనుభవించడానికి రమేష్ ఒక మనిషిని చేశావు. ఇక నాకు ఏ చింత లేదు. ఆ ఏడుకొండల వాడిని దర్శించుకుని మొక్కు చెల్లించుకుని వస్తాను. వెళ్ళొస్తానమ్మా. మంచి తాత. అక్క, నీకో శుభవార్త తెచ్చాను. ఏమిటో చెప్పయ్యా. తర్వాత చెప్తాను, ముందు ఆమంటుంటే. కొద్దించిన భోజనం కదా పడవడానికి. కావాలనుకుంటాను. తినవయ్యా తిను. తిండి కలిగితే కండగలదో, కండగలవాడేను మనిషి అన్నాడు ఎవరు? మహాకవి గురుజాడు. నువ్వేగా చెప్తావు. చెప్పనా? రఘుబాబు, ఇదేం బాగాలి. ఆడపిల్ల నుంచి తోటుకొచ్చి గోళ్ళంత పొంచడంతో మీ కొట్టోళ్ళకి పగల పని. ఆలోచించి నీతులు కాకపోతే మీ గొప్పతనం అంతా మీ దగ్గరే ఉంచుకోండి. పదే పదే మా పేటకి రావటం మమ్మల్ని అవమానించడం మంచి పద్ధతి కాదు. అసలు నువ్వు ఇప్పుడు మా పేటకి ఎందుకు వచ్చినా చూద్దా. కార్యాసనంలో వచ్చింది చాలా. అవును, ఇక్కడికి రావటం నాదే తప్పు. నీ లీడర్ జానకింత నీచురాడని తెలుసుకోలేకపోయా. బాబు, నీ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోకండి. మేము అనే మాటంటే నీ వయ్యం అవుతుంది. పూజకి పేదవాళ్ళమైనా కుణానికి పేదవాళ్ళంత. అంత రోషం ఉన్న వాళ్ళు మీ లీడర్ని ఎందుకు అదుపులో పెట్టుకోలేకపోయారు అంటే మీ ఉద్దేశం? ఇంకా విప్పి చెప్పాలా? ఇంట్లోనే తెచ్చిపెట్టుకుందిగా ప్రియుణ్ణి. అదే చెప్పటలా కేకల పేరెంటల. పొరగ మీద రాయి వేస్తే చింగి పడుతుంది. జానకతో స్నేహం చేయడం నాదే బుద్ధి తక్కువ. జానకి, ముందు లోపల తప్ప. జానకి, నువ్వేదో కూలి జనాన్ని ఉద్ధరిస్తావనుకున్నా, కానీ మన బతుకులు ఇలా బజారు పాలవుతా ఎరుకలేదమ్మా. అక్క, నా మూలంగానే మత్సలే నీ జీవితానికి మత్స వచ్చింది. నేను వెళ్ళిపోతాను అక్క, వెళ్ళిపోతాను. చీకట్లో ఉన్న నాకు వెలుగును చూపించా. నన్ను ఒక మనిషిగా చేశావు. నీకెంతో రుణపడి ఉన్నా. నన్ను ఆశీర్వదించు. వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళిపోతే ఈ లోకుల అనుమానం మరింత బలపడుతుంది బాబు. వాళ్ళంతా నిన్ను అంటున్నారు, నేను ఎలా ఉండగలక్క? చూడు బాబు, పారిపోయే వాళ్ళని చూస్తే నిద్రవుతుంది ఈ లోకం. దాని తీరే అంత. మన మనసులో నిర్మలంగా ఉన్నంత వరకు లోకానికి భయపడే అవసరం లేదు. నువ్వు ఇక్కడే ఉండు బాబు, ఇక్కడే ఉండు, ఉండి తీరాలి. అక్క, నిజంగా నువ్వు దేవత. అక్క, దేవత బాబు. మళ్ళీ నాకు చావ తగ్గలేదు. నిజం చెప్పి నా దగ్గర హాయిగా పడు. నీకు కావాల్సిన ఒక డబ్బిస్తాను. జమీందారు గారు అబ్బాయి ఎక్కడ? నాకు తెలియదు. నీలాగా చిన్న ఇంటి వాసన లెక్క పెట్టే స్వామి తోహిరి కాదు. అవునరా, నువ్వు విశ్వాసపాత్రమైన కుక్కవని నాకు తెలుసు. అందుకే ఈ కుక్క చిన్న జమీందారును పెంచి పెద్ద చేసింది. ఎక్కడ రమేష్ బాబు? ఎక్కడ? కినబాబు గారు ఎప్పుడో చచ్చిపోయారు. అబద్ధం కాదు. నువ్వు అన్నట్టు నేను విశ్వాసపాత్రమైన కుక్కనే కదా.
అబద్ధం చెప్తున్నా. సీతయ్య ముందు చెప్పనన్నావు, తర్వాత తెలియదన్నావు, ఇప్పుడు చచ్చిపోయాడంటున్నావు. చెప్పు నీతో. చెప్పు 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 చెప్పు. బ్రతుకే దెబ్బతిన్న వాడికి ఈ దెబ్బలు ఒక లెక్క. నాగులు రమేష్ రా చెప్పే వరకు వీళ్ళు చిత్రహింస చేయి, కానీ ప్రాణాల పత్రం తీయొద్దు. గుంతంతా మంటగా ఉంది. అవును ఈ కారు కోతలంతా ఎట్టా తగ్గుతారబ్బా, దీనికంటే విషం మంచిది తెలుసా? మా అమ్మ వచ్చిన తర్వాత పెళ్లి విషయం మాట్లాడి దాని గురించి కూడా చూడాలి అంతే. లాగిస్తుందండి, అందులో బాటిల్ వైపే లాగిస్తుంది. అదే కందం కదా, తగ్గదు తిరిగింది. బాగా శుభ్రంగా తాగుదాం కదా. ఆహా రాకుండా నేను ప్లాన్ వేస్తాను. రాధ వట్టి పతి తని ఊరంతా చెప్పేది. మా అబ్బాయి ఎటువంటి వాడు మీకు తెలియదు? అవునా? ఏం జరిగిందంటే ఏం చెప్పను, రాధలేదు, జానకమ్మ చెల్లెదు. ఎవరితో ఏం పాపం చేసిందో గానీ నా కొడుకు తలకు చుట్టింది. న్యాయంగా ఉంది కొడుకు సంగతి నాకు తెలియదా శివయ్యగారు? ఆ అబ్బాయి ఉంటాడు కానే కాదే. కాదు కాబట్టే ఈ అపవాదం ఎలా పోతుందా అని బాధపడుతున్నాను. మీకే భయం లేదు, ఏపీ పార్టీ కూల్పోతా చేసేస్తాం. మీ అబ్బాయి మీద మాట పడకుండా చూసే పూసి నాగశివయ్య గారు. అంతేనా? ఇదిగో నువ్వు నూర, ఇదిగో నువ్వు అందట, మీరు అన్న మాట. Thank you.
నువ్వు రఘుతో తిరిగితే తప్పు లేదు, ఇంట్లోనే కుర్రవాణి తెచ్చి పెట్టుకుంటే తప్పు లేదు. అందరూ అంటున్నది నేను అన్నాను. ఎవరి వీపు వారికి కనిపించింది, అయినా ఎక్కడ దిక్కులో ఉందని నిన్ను తేరదీశాడు మా నాన్న. నువ్వు నా సొంత ఎందుకు అవుతావు? సొంతకైతే ఇలా రాచి రంపాను పెడుతుందా? తన కడుపులో దాచుకోదు. చేసిన దౌర్భాగ్యం పని చాలా నోటు పెట్టినట్టు వాగుతున్నావా? జానకని పట్టుకుని అంతంత మాటలు అంటావా? ఎవరనుకున్నా అది తల్లిని మరిపించిన తల్లే నీకు. నీకోసం నా కోసం శ్రమజీవులందరి కోసం త్యాగం చేసిన పవిత్రం ఉంటే జానకి కుటుంబానికి అపజస్తం ఇచ్చాం. నలుగురు నన్ను తరచు తిరగకుండా చేశాం. మీ అమ్మతో పాటు నువ్వు ఆలయం పోయితే ఒక ఏడ్లో చూపులేవాడు. రాజుని తిట్టకండి, అది చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోలేదు. కొందరి జీవితాలు అంతే నాన్న. నేను పుట్టుకతోనే కష్టాలు కన్నీళ్లు వెంట తెచ్చు. అక్క నన్ను మన్నించక్క వేశారు. ఇవాళ నిన్ను కొట్టాను కదా, ఈ భవిష్యత్తు పాడైపోతుందనే నా బాధ. చూడమ్మా, కాలికి బురదైతే కడిగేసుకోవచ్చు, కానీ ఆడదానికి కళంకం ఏర్పడితే ఏం చేసినా పోదమ్మా. అక్క అది ఏర్పడదు. సుందరమ్మను బ్రతిమాలుకుని రాజుతో నీ పెళ్లి జరిపిస్తాను. అక్క సుందరమ్మ గారు. ఓ జానకే, ఏ ఇన్నాళ్లకు మా ఇంటికి దారి కనిపించిందే. గుడ్ డే. వేడిగా కాఫీ కావాలా, చల్లగా కూల్ డ్రింక్ కావాలా? ఏం వద్దమ్మా, వీళ్ళకి ప్రాణభిక్ష పెట్టండి. మనం అంత ఈ ప్రాణభిక్ష ఏమిటి? ఒక్కసారి మీ అబ్బాయి రాజు అడిగి సంబంధం ఏమిటి అమ్మా? రాజా జీవితం పాడు చేయకండి. మధ్యలో మీద పడ్డట్టు మీ చెల్లెల్ని అపభాగ్యంలో పెట్టుకోలేక మంది మీద పట్టే ప్రయోజనం ఏమిటి? చిన్నతనం తెలుసు. శిలాన్ని శంకించడం మహాపాపం. జానకి నా సోదరి, నేను మీ చెల్లెల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. చెప్పే నిజమేనా? ఐఎమ్ సారీ సార్, నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను. రఘు ఏమా? నీ చెడు ప్రవర్తన వల్ల మన సంఘానికే స్థలవింపు తెస్తున్నావు. ఎవరేమి చెప్పినా నువ్వంటే మాకెంతో నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఇప్పుడు వమ్ము చేశావు. అసలు ఆ కుర్రాడు ఎవరో చెప్పు. అవును,
ఇది వరకు ఎన్నో సార్లు అడిగాం, నువ్వు చెప్పకుండా దాటవేసి ఇప్పుడైనా నిజం చెప్పు. అతనికి నీకు ఏంటి సంబంధం? ఆ గోపి ఎవరు? అతన్ని తెచ్చి ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు? ఇంకేం చెప్తుందయ్యా, జానకమ్మ నీ మౌనం వల్ల నీ తప్పు రుజువు అవుతుంది. సమాధానం చెప్పకపోతే నీ నాయకత్వం అక్కర్లేదు. మీరు అడిగిన వాటన్నిటికీ సమాధానం చెబుతాను, కానీ ఇప్పుడు సమయం వచ్చినప్పుడు. నువ్వు నీ చెల్లెలా కడుపు చేసుకున్నప్పుడా అమ్మగారి మాటలు ఎన్నైనానండి, పాప ఉంటేనేగా భయం. మీకు ఆడపిల్లలున్నారన్న సంగతి మర్చిపోకండి. నిజం తెలిసినప్పుడు మీరింతకింత బాధపడతారు. అదే అడుగుతున్నా, ఎంత నీకు ఆపండి ఆపండి మీ అభిమానాలు. నిజం నిజమే మీకు తెలుసు, ఒక ఆడపిల్లపై అభినందన వేస్తున్నాం, అన్యాయం. దానికి నా హక్క. అవును, ఒక పవిత్రమైన ఆశయాన్ని సాధించడం కోసం జానకి పాటుపడుతుంది. నేను మీ అందరిలాగే ముద్ర అనుమానించాను, కానీ గోపి మూలంగా నా అనుమానం తిని అంతేకాదు నా చెల్లెలు హేమను గోపికిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను. నిజంగానా బాబు? నిజం. చాలా సంతోషం. జానకమ్మా, జానకమ్మా, మీ చెల్లెలు రాదు విషం తాగి గిరిగిన తల్లుకుంటాను. ధర్మం గారు తిప్పలేకపడున్నాడు, నువ్వు వెంటనే రావాలి. హత్య, ఆత్మహత్య. ఎవరు, ఏమిటి? ఆ ధర్మాయి కూతురు రాధలేదు. అదే నాన్న. ఏరా నాన్న, రాధకి ఏమైంది? నాన్న, నీ రాధ విషం పుచ్చుకుని చచ్చి స్వర్గానికి వెళ్ళిందిరా. రాధ చచ్చిపోయింది. బాలా, ఏమిటయ్యా గోల? ఇదిగో చచ్చింది, ఏదో చచ్చింది. ఇంకా వాడిని ఆ బంధుఖానలో ఎందుకు? ఏం చేసి వస్తాడు గనక విడిచిపెట్టే వాడిని. ఏ ఇదేమిట్రా ఇది? ఇన్నాళ్ళు నన్ను పెంచినందుకు మీకు ప్రదక్షిణ నాన్నగారు. అవునయ్యా, పట్టిన దయ వదిలి బుద్ధి వచ్చింది. ఇప్పుడు తల్లిదండ్రులు ఎందుకు భక్తి శ్రద్ధలు ఏర్పడ్డాయి. ఎరా అంతేనా? అవును నాన్నగారు. నాన్నగారు నేను ఒకటి అడుగుతాను, ఇదే ఆదర్శ సార్. నా జీవితంలో ఇంకెప్పుడూ నా నోట మాట ఏమి అడగనంటే. అడుగు. నేను చెప్పినట్టు చెప్తారా? ఏమిట్రా అది? ఏం లేదు నాన్నగారు, వచ్చే జన్మలోనైనా నాలాంటి బిడ్డ మీ కడుపును పుట్టకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. అలాగే మిమ్మల్ని కూడా ప్రార్థించుకుని అడుగుతున్నాను నాన్నగారు. ఏమిటా నీ పిచ్చివాగుడు నువ్వు? పిచ్చివాగుడు కాదు, ఏంటమ్మా, మీ వల్ల నా ప్రియురాలు చనిపోయింది. ఆ బాధ నేను చెప్పలేనమ్మా. వస్తారమ్మా. రాజు అమ్మా, నమస్కారం నాన్నగారు. మీకు కూడా నమస్కారం నాన్న. పోతున్నాను నాన్నగారు. రాధా, నేను ఇక్కడ ఒంటరిగా బ్రతకలేను రాధా, నీ దగ్గరికి వచ్చేస్తాను. అక్కడైనా హాయిగా ఉంటానని నమ్మకం ఉంది రాధా. నా గుంట నేనే తవ్వుకుంటున్నా, నమ్ముగా ఉంది కదా నీకు. ఒకళ్ళ గుంట ఒకళ్ళు తవ్వుకుంటే లాభం లేదు రాధా. ఎవరి గుంట వాళ్ళు తవ్వుకుంటేనే కోతలన్నీ సరిగ్గా ఉంటాయి. ఇవన్నీ ఏమిటి ఆలోచిస్తున్నావు? మా అమ్మ నాన్న బ్రతుకుండగానే నాకు అన్నం పెట్టలేదు, చచ్చిపోయిన తర్వాత తద్దనం పెడతాను నమ్మకం ఏంటి? అందుకే రాధా నాకు నేనే అడ్వాన్స్గా తద్దనం పెట్టుకుంటున్నారు. మళ్ళీ అక్కడ మసాలా వాళ్ళు దొరుకుతాయో దొరకవు.
చివరిగుంట వాళ్ళు తీసుకుంటేనే కొంతమంది సరిగ్గా స్నేహితిగా నవ్వుకుంటూ చచ్చిపోవచ్చు. జీవి ఎంత సుఖం కోరుకుంటున్నాడు, తరగడం అదే చావలేకపోతున్నాడు. అక్కడ ఇలాంటివన్నీ సార్ నవ్వుకుంటూ హాయిగా ఎంత మొక్కుంది. నా రాధ ఆఖరి చూపులు చూస్తాను. రాధ నువ్వు బ్రతికే ఉన్నావు అన్నమాట. రాజు, మా చెల్లెలకి ఇంత అన్యాయం చేసిన వాడివి, మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు? అది కాదు, రాధ ఆత్మహత్య చేసుకుందని మా నాన్న చెప్పాడు. అది నిజమో అబద్ధమో వేడు చూద్దాం వచ్చా? తిరిగి పంద. అంత గుండెలు లేని వాడివి, మా రాధను ఎందుకు ప్రేమించాలి? నన్ను క్షమించండి. రాధ, నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటావు. నువ్వు చనిపోయావని తెలిసి నేను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాను. రాజు, ఈ జుంకి ఎక్కడది? జుంకియా? ఎక్కడిది? నాకేం తెలుసు? మరి నీ చొక్కాకుంది. నా చొక్కాకుందా? ఓహో, అదే. నేను ఆత్మహత్య చేస్తున్నావని గుడి తగ్గాను, గుడి తగ్గ పడుకున్నాను. పడుకుంటే ఏదో గుచ్చుకుంది. ఈ జుంకి ఏంటుంది? అది ఆశ్చర్యంగా ఉంది. చెవికి పెట్టుకున్న జుంకి గోతులకు ఎలా వచ్చింది? అవునమ్మా, ఎట్లా వచ్చిన బయటి? రాజు, ఆ చోటు నాకు చూపిస్తావా? తప్పకుండా. అయితే పద పద పదని మేము కూడా వస్తాం. అమ్మయ్యేది బ్రహ్మయ్యేది ఎవరు అర్థం వచ్చా సరే నీ మెడలో నేను తాలి పుట్టి కట్టేస్తాను. మనసులో ఏం పెట్టుకోక ఆరోగ్యంగా ఉండు. ఇప్పుడు ఎవడో ఆక్యుపై చేయకుండా ఉంటే పర్వాలేదు. అరే, నేను నిజంగా ఎవడో ఆక్యుపై చేశాడే వాడిని శ్రమం తొందర అయిపోయింది. అరే జుంకి, ఇది హత్య, సందేహం లేదు. కాసులు కొలుసు ఏదో ఆడపిల్ల అస్థిపంజరమే ఉంటుంది. అవును, ఆ అమ్మాయిని దారుణంగా హత్య చేసి ఇక్కడ పాతిపెట్టారు. ఏ అమ్మాయిని? ఒకనాడు మా యూనియన్ ఆఫీస్కి వచ్చింది అమ్మాయి, అనాథ. సుందరం అడ్రస్ అడిగి అక్కడికే వెళ్ళింది. ఇది మా నాన్నగారి గొలుసు. ఇక్కడికి ఎలా వచ్చింది? ఈ ఘోర కృత్యం చేసింది ఎవరో ఇప్పటికైనా తెలిసిందా? అర్థమైంది. ఈ సంగతి ఏమిటో ఇప్పుడే ఇంటికి వెళ్ళి తెలుసుకుంటా. రఘు, ఆగు. నేను చెప్పినంత బాగా జ్ఞాపకం ఉంచుకోండి. సుందరమ్మ సంగతి నేను చూస్తాను, మీ నాన్నగారి విషయం మీరు కనుక్కోండి. కరెక్ట్. క్షమ, నీ విధతి నిజమేనా? మాట్లాడవే. నువ్వు ఆ కూలి పడి కురాన్ని ప్రేమించే మాట నిజమేనా? నిజమే. చెప్తున్నది మమ్మీ అంట. మమ్మీ మమ్మీ అని పిలిచే అర్హత కూడా నీకు లేదు. నా కడుపులో చెడగుట్ట అవుతుంది. మమ్మీ, నేనేం తప్పు చేయలేదు. ఆయన నాకు నచ్చాను, మనసిచ్చాను. ఇంతవే మనసు, ఇన్నేళ్ళు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు అక్కర్లేదు, వంశ గౌరవ ప్రతిష్ట అక్కర్లేదు, కులం గోత్రం ఊరు పేరు ఏమీ అక్కర్లేదు. మమ్మీ, కులాలు గోత్రాలు ఆస్తులు అంతస్తులు మనిషికి మధ్యలో వస్తాయా అమ్మా? మొదట్లో లేవు. ఆయన గుణవంతుడు, నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటాడు. అన్నపూర్ణ, నీ కూతురు నీకే నీతులు బోధిస్తోంది. అంతకంటే కావాల్సిందేమిటి? అలా పెంచావు పిల్లల్ని, వ్రతాలు చేశావు, పూజలు చేశావు, బిడ్డలే భాగ్యం అన్నావు, చివరికి ఇది ఫలితం. ఇప్పుడు మనం ఏమన్నా కాదన్నామంటే సరాసరి రిజిస్ట్రార్ ఆఫీస్ కలుస్తుంది, పెళ్లి చేసుకుంటుంది. డాడీ, నీ కూతురు మీకు ఏనాడు అవమానం తెచ్చే పని చేయదు. అయితే ఆ కుర్రాన్ని మర్చిపో, నీకు మరో మంచి సంబంధం తీసుకొస్తా. డాడీ, అది కల్లో కూడా సాధ్యం కాదు. డాడీ, ఆడపిల్ల ఒక్కరికే ఒకసారి మనసిస్తుంది. మనసు లేని చోట మనవు కుదరదు. మీరు నిజంగా దాని శ్రేయస్సు కోరేవారైతే దాని మనసుకు నచ్చిన వరడికిచ్చి పెళ్లి చేయండి. విన్నామంటే ఆ చెల్లెలకి ఈ అన్నయ్య సపోర్ట్. ఇద్దరూ ఇలా తయారయ్యారు. రఘు, ఇంతకాలం కన్నబిడ్డలన్న మమకారంతో మీరు ఏ ఆటలాడినా సహించాను. ఇక నా మాటకు ఎదురు చెప్పితే ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తా? ఏం చేస్తానా? తుపాకీతో కాల్చి పారేస్తాను. అది మీకు మామూలేగా? కానివ్వండి, మీ హత్యల జాబితాలో మరో అంకె పెరుగుతుంది. నేను హత్య చేశానా? మామూలు హత్యలు కాదు,
తడిగుడ్డలతో గుంతులు కొట్టే పుణ్యాత్ములు మీరు. అక్రూ! ఆడపిల్లల్ని బలత్కరించి హత్యలు చేసే ధర్మాత్ములు మీరు. నిజాది ఇంత మాట ఎంత ఒకటిరా చిక్కు లేదు. ఇదేనా నీ చదువు సంస్కారం? అమ్మా, నువ్వు కొట్టినందుకు నాకేం బాధ లేదమ్మా, కానీ అంతకన్నా బాధాకరమైన దెబ్బ ఇంకోటి తగిలిందమ్మా. అమ్మా, అది నువ్వు తట్టుకుంటావా? నువ్వు తట్టుకోగలవా? ఏమిటనుకునేది? ఇన్నాళ్ళు నువ్వు నేను దేవుడు అనుకుంటున్నా నాన్నగారు, హంతకులమ్మా హంతకులు. ఈ లాకెట్ ఎవరు ఎవరిది లాకెట్? నీ కామానికి బలైపోయిందే ఆ అమ్మాయిని పాటి పెట్టిన చోటు దొరికింది. అంతేకాదు, జమీందార్ నరసింహరావు గారిని కూడా మీరే హత్య చేశారు. పాపాల జాబితా చాలా ఉంది. చెప్తాను, ఇంతకాలం ఏ నిప్పులాంటి మీద అన్ని దాచాను, అది బద్దలై అందరినీ దహించి వేసే సమయం వచ్చింది. నేను మీరు అనుకున్నంత దుర్మార్గుని కాదు. నేను ఎవరిని హత్య చేయలేదు, ఏ స్త్రీని చేస్తున్నాను. సుందరమ్మ కదా? సుందరమ్మ నేనే. వనక్కా. ఎవరమ్మా మీరు? నేను మీకు వస్తున్నా వచ్చిని. నేను గిరికరదు మద్రాసులోవా? అమ్మా, మీరు తప్పి తెలియవో? ఓ తెలియమే, కొంచెం కొంచెం మీకు తెలుగు రాగా. మీకు మెడద కొంచెం తెలుసు. ఏం పని మీద వచ్చారు? అదేం గేకరేజ్, ఎన్న చొత్తుంది ఎన్న లాభం, నెక్స్ట్ యారం కడియాదు, ఎవరు లేదు. అయ్యయ్యో, ఎవరో డబ్బుండి కూడా దిక్కులేని ధరం అన్నమాట. అవారుడు సహాయకుడు తానే నీ ఇంత వచ్చి నడతాయే. ఆమా, ఇంతకీ మీరు ఎవరు, ఎందుకు వచ్చారు? ఎం పేరు అంబుజ, మెడ్రాస్ లో నాకు మామూలు కుడి ఇరుకం. ఇంక పక్కకి వీటిలే మోగన్నే అడగాల ఒక పయ్య ఇద్దాం. అవి ఎన్న కాదలిచుట, అతను నిన్ను ప్రేమించాడనమాట. దీనికి వాళ్ళ ఇంటను మా ఇంటను ఒప్పేది లేదు. అందుకు మీరేం చేశారు? ఆ పిన్నవాడు నేను కలిసి వీటి ఉడిచి వచ్చేసినామా. పారిపోయారనమాట. ఇంతకీ నీ భర్త ఎక్కడమ్మా? భర్త అవన్నీ ఆమెడైనా కడేయాలి. మగా పావి చిన్న విట్టు ఓడియే పోయిట. అయ్యో పాపం, నిన్ను విడిచిపెట్టి వెళ్ళాడనమాట. చూడమ్మా, చక్కని చుక్క, పైగా వయసులో ఉన్నా. అవన్ కూడా ఇప్పుడు దాసన్నా, ఆ పిన్నవాడు కూడా ఇటుగా చెప్పినాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలని నీ ఉద్దేశం? మీ దా సెలవు ఇవ్వాల. చూడమ్మా, నీకు ఉద్యోగం ఇప్పిస్తాను, చేస్తాయా? తప్పకుండా చేస్తున్నా. మళ్ళీ అమ్మా నాన్నని వెళ్ళవే? పోను. మాయం పొర కొన్నడు వంగ చంపుడుస్తుడు. అయితే మా డైరెక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి ఉద్యోగం ఇప్పిస్తాను. నన్ను నమ్మి వస్తావా? అవును నమ్మి ఇవ్వడం దూరం వద్దుటే. ఆ పిన్నవాడిని నమ్మి ఇంత దూరం వచ్చి ఉడుస్తుంది. మిమ్మల్ని నమ్మడానికి ఏమి పదండి. వెరీ గుడ్, కమ్ ఆన్. చూడు శరా
కాకపోతే కాస్త ఆలస్యంగా వచ్చారంతే. శ్రీపతి రామానుజాయన ఇవో నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, దీపాంతరం వేశారనుకున్నా. ఆ రోజు అమ్మ చెప్పిన మాటలు వినద్దు అంటే విన్నావా? ఈ రోజు ఇద్దరు కలిసి అనిపిస్తున్నారు చూసారా? నేను జమీందార్ గారి దగ్గర దివానుగా ఉండేవాడిని. జమీందార్ గారికి అప్పుడప్పుడు గుండె నొప్పి రక్తపు పోటు వచ్చేవి. తను ఏమవుతానని భయపడి ఒకరోజు నన్ను పిలిపించి లాయర్ ద్వారా పవర్ ఆఫ్ అటార్నీ నా పేర రాయించారు. రమేష్ పెరిగి పెద్దవాడైన తర్వాత ఈ ఆస్తి అంతా రమేష్కు అప్పగించే బాధ్యత నా మీద పెట్టారు. అదే రోజు రాత్రి నన్ను అర్జెంటుగా రమ్మని బంగ్లా నుంచి టెలిఫోన్ వచ్చింది. ఎందుకో ఏమోనని భయం కొద్ది వెళ్ళాను. నేను వెళ్ళేసరికి దేవుళ్ళంటే అన్నగారిని హత్య చేస్తావా? హత్య చేసింది నేను కాదు, నువ్వు. ఇదిగో నీ ప్రాణాలు ఇందులో ఉన్నాయి. పోలీసులు ఫోన్ చేస్తాను. చెయ్యి. హత్యా నేరం కింద నన్ను జైల్లో పెడతారు. పవర్ ఆఫ్ అటార్నీ నా పేరుతో ఉంది. అంచేత రిసీవర్ని అపాయింట్ చేస్తారు. రమేష్ దొరకనంత వరకు, నేను జైల్లో ఉన్నంత వరకు ఈ ఆస్తింత రిసీవర్ స్వాధీనంలో ఉంటుంది. నీకు ఒక నయా పైసా దక్కదు. భుజంగారు గారు చేతా దొరకలేదు. రమేష్ నెత్తులు పారిపోయింది. అవును చిన్నబాబు గారు. ఆ రమేష్ ఎక్కడున్నా సరే పట్టుకుని హతమారుస్తాను. ఈ పాపంలో మీకిద్దరికీ వాటా ఉందన్నమాట. మాకేం తెలుసు? రమేష్ను చంపుతారన్న భయం కొద్ది ఆ దుర్మార్గులకు అనుకూలంగా ఉన్నట్టుగా నటించాను. జమీందారు గారు చెప్పిన దానికంటే ఎక్కువ డబ్బే ముట్ట చెప్పాను భుజంగరావు. రమేష్ ఎక్కడున్నాడో ఏమయ్యాడో తెలుసుకోవడానికి విశ్వప్రయత్నం చేశాను. పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చాను, కానీ అతను జాడ తెలియలేదు. ఎప్పటికైనా రమేష్ తిరిగి వస్తే అతని ఆస్తి అతనికి అప్పగించి నా బాధ్యత నెరవేర్చుకుని నన్ను నమ్మి వెళ్లిపోయిన జమీందారు గారికి ఆత్మశాంతి కలిగించాలని ఇంతకాలం ఎదురు చూచాను. నా ఆశ నెరవేరింది. రమేష్ తిరిగి వచ్చాడు. ఇదిగో రమేష్, పవర్ పట్టాన్ని మిల్లు ఆస్తి అంతా స్వాధీనం చేస్తున్నాను. ఇక నాకు ఏ చీకు చింత లేదు. ఇంతటి సదుద్దేశం కల మీరు వర్కర్లన్నా పేదవాళ్ళన్నా ఎందుకు వైముఖ్యం చూపారు? వారి పట్ల ఎందుకంత నిర్దయగా ప్రవర్తించారు? ఈ ఆస్తి నా సొంత సొమ్ము కాదమ్మా, నేను కేవలం సేవకుని. ఇది జాగ్రత్త చేసి మరొకరికి అప్పగించాల్సిన బాధ్యత నా మీద ఉంది. వర్కర్లు అడిగినట్టు జీతాలు బోనసులు ఇచ్చి దానధర్మాలు చేసుంటే ఇది ఎప్పుడో హార్తీ కర్పూరంలాగా హరించుకుపోయేది. నాన్నగారు, మరి మీ బావమృత కూతురు చిట్టైన అమ్మాయిని ఇంట్లో నుంచి ఎందుకు బయటికి పంపించారు? అది మన కుటుంబ వ్యవహారం. వాళ్లకు మనకు బద్ధమైన శత్రుత్వం దయా దాక్షిణ్యాలకు చోటు ఇవ్వదు. ఇంతకు ఆ అమ్మాయి ఎక్కడుందో మీకు తెలుసా? మీకు తెలిస్తే చెప్పలే. చెబితే ఏం చేస్తారు? ఏం చేస్తానా? చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకుని నా కోడలుగా చేసుకుంటా. వెరీ గుడ్ నాన్నగారు. ఆ చిట్ట ఎవరో కాదు, ఈ జానకి. వాట్? ఈ జానకి ఎవరో కాదు, మీ కోడలు. డబుల్ వాట్? ఇది కలగండి. కల కాదు, నిజమే. ఇది కథ కాదు, చరిత్ర. మా అక్క భూదేవి ఇక నుంచి మీరు నాది కాదు. కష్టపడి పనిచేసే వాళ్ళందరూ నేను. నేను ఒకని చాలా మంచి. ఇక నుంచి ఇది సహకారం మిల్లు. సంపదను అందరూ సమానంగా అనుభవించండి. వర్కర్స్ యూనియన్ అంతేకాదు నాయకురాలు. అంతేకాదు మా అమ్మ నాన్న చేసిన కథానాయకురాలు చెల్లెల్ని పెళ్లి చేసుకునే అదృష్టం కలిగి ఈ ఆస్తిని అందరూ సమానంగా. వర్కర్స్ యూనియన్ రమేష్ బాబు. వర్కర్స్ యూనియన్.